నమస్కారం. స్టార్టప్ ట్రెండ్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ కార్యక్రమంలో మనం ఇప్పటివరకు స్టార్టప్స్ గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకున్నాం. సో ఈ కార్యక్రమంలో ఈరోజు మనం స్టార్టప్ వాల్యుయేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. దీని గురించి వివరించడానికి మనతో పాటు ఇప్పుడు ఉన్నారు శ్రీ సత్యనారాయణ వడ్డీ గారు. హీ హ్యాస్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టార్టప్ అడ్వైజరీ, డెట్ సిండికేషన్ అండ్ ప్రైవేట్ ఈక్విటీ, అండ్ ఈజ్ ఆల్సో ద సిఈఓ అండ్ కోఫౌండర్ ఆఫ్ ఫినోనామిక్స్ క్యాపిటల్ బాక్స్. నమస్కారం సార్. నమస్కారం సార్. అలాగే మనతో పాటు స్టూడియోలో ఉన్నారు శ్రీ ప్రతాప్ మల్లాడి గారు. హీ హ్యాస్ 15 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ఐటీ ఇండస్ట్రీ విత్ బోత్ ఎంఎన్సీస్ అండ్ స్టార్టప్స్, అండ్ ఈస్ కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ సీనియర్ కన్సల్టెంట్ విత్ అన్ ఎడ్యుటెక్ స్టార్టప్. సత్యనారాయణ గారు, సో స్టార్టప్ వాల్యుయేషన్ గురించి ఏం చెప్తారండి మీరు? సి, వాల్యుయేషన్ అంటే స్టార్టప్ వాల్యుయేషన్ ఇస్ ద బజ్ వర్డ్ ఏంటండి. స్టార్టప్ ఎకో సిస్టమ్ ఎక్కడ చూసినా వాల్యుయేషన్స్ అంటే. సో వాల్యుయేషన్ అంటే ఏంటి? వాల్యుయేషన్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ అండి. ఎందుకంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ ద నెట్వర్త్ ఆఫ్ ఎ స్టార్టప్ కానీ ఎనీ బిజినెస్ ఎంటర్ప్రైజెస్కి. కాకపోతే ఏంటంటే ఫండమెంటల్లీ ఇట్స్ వెరీ సింపుల్ అండి. బట్ ఏంటంటే ఎవరైతే ప్రాక్టీషనర్స్ ఉన్నారో దే ఆర్ మేకింగ్ ఇట్ వెరీ కాంప్లికేటెడ్. నేను చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను చిన్నప్పుడు అంటే మా ఇంటి దగ్గర రైల్వే క్వార్టర్స్ ఉండే దగ్గరలో, రైల్వే క్వార్టర్స్లో ఏంటంటే అందరికీ కూడా ఒక 4 నుంచి 5 మామిడి చెట్లు ఉండే, అంటే కాలనీ అందరికీ మామిడి చెట్లు ఉండే. సో ఏంటంటే ఇంకా వాళ్ళైనా కోసుకొని పచ్చడి పెట్టుకోవాలి లేదా అమ్మేవాలి. సో వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా అందరికీ చెట్లు ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకునేవారు కాదు. కరెక్ట్. అయితే ఒకరోజు నేను వాళ్ళ దగ్గర ఇంటి దగ్గర ఉండేటప్పుడు అంకుల్ ఏం చేశారంటే, ఎవరో రోడ్డు మీద ఈ మామిడి పళ్ళు సీజన్ వచ్చేటప్పుడు ఆ మామిడికాయలు కొంటారన్నమాట, వాళ్ళని పిలిచి 3-4 చెట్లు ఉన్నాయి చూడు ఎంత ఇస్తావు అని చెప్పి అన్నారు. బట్ సరే అని చెప్పి సైకిల్ వేసుకొని ఆ చుట్టుపక్కల ఉన్న మామిడి చెట్లు అన్నిటికీ ఒకసారి చూసేసి వచ్చాడు. వచ్చి ఆ మామిడి చెట్టు దగ్గర కూర్చొని కింద నుంచి పై వరకు అంతా చూసి ఇలా ఇలా చూసుకున్నాడు. చూసి 600 ఎంతో చెప్పాడు, 1000 ఎంతో అన్నారు, లేదు 750 ఎంతో అని అనుకొని కోసుకొని వెళ్ళిపోయాడు. దట్ ఈస్ సింపుల్ అండ్ వాల్యుయేషన్. అది వాల్యుయేషనే కదా యాక్చువల్గా. తర్వాత నేను ఫైనాన్స్ చేసేటప్పుడు అంటే ఎంబీఏలో కానీ సిఏలో కానీ, దర్ ఆర్ 2 థింగ్స్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ అంటే, మనం కొంచెం ఎక్కువ చదివితే ఎక్కువ టెక్నికల్ ఎక్కువ లాజిక్ ఆలోచిస్తాం కాబట్టి, ఆ రోజు అతను సైకిల్ వేసుకొని ఎందుకు వెళ్ళాడు? నేనేమనుకున్నా అంటే చిన్నప్పుడు మేబీ డబ్బులు తెచ్చుకోలేదేమో, వీళ్ళు ఎంతో చెప్తున్నారు చుట్టాలు ఎక్కడి నుంచి వెళ్ళి డబ్బులు తెచ్చుకుంటాడేమో అనుకున్నా. కాకపోతే ఎందుకు సైకిల్ మీద వెళ్ళాడు అని ఆలోచిస్తే, ఈ హాజ్ మేడ్ ఏ కంపారిజన్. ఆ చుట్టుపక్క మామిడి చెట్లు అన్నీ ఎట్లా ఉన్నాయి, ఈ చెట్లు ఎలా ఉన్నాయి అంటే కంపారిజన్. దీన్నే మనం రియలిస్టిక్ వాల్యుయేషన్ అంటాం ఫైనాన్స్ పరంగా వస్తే. తర్వాత ఏంటంటే ఆ రోజు ఎందుకు చెట్లు అన్నీ ఇలా చూశాడు అంటే, క్యాష్ ఫ్లోస్ ఎట్లా ఉన్నాయి దీని. మనం ఇప్పుడు 600 రూపాయలు పెట్టి మనం కొన్నంటే కనీసం డబుల్ అన్నా వస్తుందా లేదా ఈ మామిడి పొలం, దాన్నే మనం ఫైనాన్స్లో ఏమంటే ఇంట్రెన్సిక్ వాల్యుయేషన్ అంటాం. సో ఎప్పుడు నాకు తెలిసింది, అది ఎంబీఏ ఫైనాన్స్ సిఏ చేసేటప్పుడు నాకు ఆ రెండు తెలిసింది. కానీ అతను ఎంత సింపుల్గా చేస్తాడు, అతను ఏం టెక్నికల్ పర్సన్ కాదు, సింపుల్గా అంటే జస్ట్ తనకున్న అవగాహన మీద ఇంత 650-700 ఫైనలైజ్ చేసుకున్నాడు. సో దట్స్ వెరీ సింపుల్ అండి. అంతేగాని ఇప్పుడు చాలామంది ఏంటంటే చాలా స్టార్టప్ దాని మీద అంటే గూగుల్ అందరికీ ఉంది కాబట్టి గూగుల్లో కొట్టేసి ఆ వాల్యుయేషన్ ఈ వాల్యుయేషన్ ఈ వాల్యుయేషన్ ఈ వాల్యుయేషన్ అని చెప్పి టైం అంతా వాల్యుయేషన్ మీద పెట్టుకొని అనవసరంగా ప్రొడక్ట్ సర్వీస్ మీద ఫోకస్ తప్పి వాల్యుయేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వాల్యుయేషన్ ఈజ్ సింపుల్ దట్ దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్ టు డూ ఇట్. మీ పని ఏంటంటే హౌ టు డెవలప్ ఏ ఐడియా, హౌ టు సెల్ ఇట్ ఇన్ ద మార్కెట్, దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిదని నా ఉద్దేశం. సో చాలా ఇంట్రెస్టింగ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో నేను వాల్యుయేషన్ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు 2 టర్మ్స్ విన్నానండి. ఒకటి ఏంటంటే ప్రీ మనీ వాల్యుయేషన్, ఒకటేమో పోస్ట్ మనీ వాల్యుయేషన్. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి కొంచెం వివరించగలరా? సి, అసలు వాల్యుయేషన్ వచ్చే లోపలికి వాల్యుయేషన్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అండి. లార్జ్ కంపెనీస్ ఉన్నాయనుకో, మెచ్యూర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, వాటికి ఏంటంటే ఫైనాన్షియల్స్ హిస్టరీ ఉంటుంది. లాస్ట్ 3 ఇయర్స్ P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి. రైట్. సో నీకు వాల్యుయేషన్ ఈజీ. ఇందాక మామిడి పళ్ళు ఎగ్జాంపుల్ చెప్పాను, మామిడికాయలు ఉన్నాయి కాబట్టి తనకి వాల్యూ చేసేసాడు. కరెక్ట్. లేదు, మామిడికాయ పళ్ళు ఇంకా పోతేస్తుంది, ఒక 6 నెలల్లో మామిడికాయలు పెద్ద సైజ్ అవుతాయి, అప్పుడు వాల్యుయేషన్ కష్టం అవుతుంది ఆయనకు కూడా. కరెక్ట్. రైట్. సో ఈ యంగ్ కంపెనీస్కి ప్రీ మనీ పోస్ట్ మనీ వాల్యుయేషన్స్ అని, దీస్ ఆర్ ద వాల్యుయేషన్ మెజర్స్ అన్నమాట. ప్రీ మనీ వాల్యుయేషన్ అంటే ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఎ కంపెనీ
బిఫోర్ టేకింగ్ ఎనీ ఎక్స్టర్నల్ ఫైనాన్సింగ్. అంటే ఫైనాన్స్ కేరళకుండా తన ఓన్గా స్వతహాగా డబ్బులు పెట్టుకొని, ఈ హాజ్ బీన్ వర్కింగ్ సిన్స్ 2-3 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు కదా, ఐడియా మీద, టెక్నాలజీ మీద కానీ, ఆ ప్రొడక్ట్ సర్వీస్ మీద కానీ, ఫౌండర్స్ కో ఫౌండర్స్ని పెట్టుకొని, టీమ్ని పెట్టుకొని, సి 1-2 ఇయర్స్ వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ అవుట్ సైడ్, దెన్ ఆ కంపెనీ వాల్యుయేషన్ ఎంత? ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ప్రీ మనీ వాల్యుయేషన్. పోస్ట్ మనీ వాల్యుయేషన్ అనుకోండి, అంటే ఇప్పటి వరకు తన స్వతహాగా ఎంత పెట్టుకున్నాడు, బయట ఎక్స్టర్నల్ నుంచి ఫండింగ్ ఎంత తీసుకుంటున్నాడు, సో దాన్ని పోస్ట్ మనీ వాల్యుయేషన్ అంటాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే బిఫోర్ ఫండింగ్, ఆఫ్టర్ ఫండింగ్, అంతే, ప్రీ మనీకి పోస్ట్ మనీకి. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అట్లీస్ట్ మీ కంపెనీ నెట్వర్త్ ఎంతో మీకు తెలుసుకోవాలి కదా బయటకు వెళ్ళే ముందు. ఇప్పటివరకు నేను చాలామంది ఏంటంటే ఇక్కడ స్వెట్ ఈక్విటీ అనేది కూడా ఇంపార్టెంట్. రైట్. నేను 10 లక్షలే పెట్టానండి స్టార్టప్ ఇనీషియల్లో, కాకపోతే 2-3 ఇయర్స్ నుంచి ఈ ఐడియా మీద వర్క్ చేస్తున్నాను కదా రాత్రి పగలు, దాన్ని కూడా మేము వి కన్సిడర్ ఇన్ టు ఫైనాన్స్ అన్నమాట. దాన్ని కూడా స్వెట్ ఈక్విటీ వాల్యుయేషన్ అని చెప్పేస్తాం. ఓకే. ఈ ప్రీ మనీ పోస్ట్ మనీ వాల్యుయేషన్లో స్వెట్ ఈక్విటీ ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్. ఓకే. కాకపోతే రెండింటికి డిఫరెన్స్ ఎలా వస్తుంది అంటే పోస్ట్ మనీ వాల్యుయేషన్లో మీ స్టేక్ కొంచెం డైల్యూట్ చేస్తాం కొత్త ఇన్వెస్టర్కి. ప్రీ మనీ వాల్యుయేషన్లో మీకు 100% స్టేక్ ఉంటే అది పోస్ట్ మనీ వాల్యుయేషన్లో డైల్యూట్ అయిపోతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాల్యుయేషన్. ఒకసారి 75% ఉండొచ్చు ఫౌండర్స్కి, లేదా 90% ఉండొచ్చు. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రీ మనీ అండ్ పోస్ట్ మనీ వాల్యుయేషన్. ఓకే. సో బూట్ స్టాంపింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఉన్నదేమో ప్రీ మనీ వాల్యుయేషన్ అనుకోవచ్చు అనుకోవచ్చు. అది బయట నుంచి కనుక లెట్సే వీసీ ఫండింగ్ కానీ లేకపోతే పిఈ ఫండింగ్ కానీ వస్తే, వీసీ అనేది సీ స్టేజ్లో వద్దండి. ఏంటంటే గతసారి ఇదివరకు కూడా చెప్పాను, వీసీకి ఎప్పుడు వెళ్ళాలి అంటే లార్జ్ ఫండింగ్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు, లేదా సిరీస్ ఏలో కానీ బీలో కానీ వెళ్ళాలి, లేదా మెజ్లో కానీ వెళ్ళాలి. కానీ సి స్టేజ్లో ఎప్పుడు కూడా HNIS నుంచి కానీ యాంజెల్ నుంచి తీసుకోవడం చాలా ఉత్తమం. అందుకని నేను ఎందుకు మళ్ళీ రిపీట్ చేసేస్తున్నాను అంటే చాలా మిస్టేక్స్ జరుగుతుంది. చాలామంది ఏంటంటే సి స్టేజ్ కూడా దే ఆర్ బ్యాక్ ఆఫ్ వీసీ ఫర్మ్స్. కాకపోతే ఏంటంటే వీసీ ఫర్మ్స్ సి స్టేజ్ దగ్గరికి వెళ్తే దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిసడ్వాంటేజెస్. అందుకని నా సజెషన్ ఏంటంటే, నా అడ్వైజ్ ఏంటంటే, ఇనీషియల్ స్టేజ్లో బూట్ స్ట్రాపింగ్ చేయండి, లేదా యాంజెల్ ఇన్వెస్టర్స్ నుంచి కానీ HNIS నుంచి కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫండ్ రైజింగ్ చేయండి బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ దట్ వండర్ఫుల్ అడ్వైస్. సో ఇందాక మీరు వాల్యుయేషన్ గురించి మాట్లాడుతున్నప్పుడు P&L అకౌంట్స్ అని కొన్ని ఫైనాన్షియల్ యూనో డాక్యుమెంట్స్ ఏవైతే అవసరం ఉంటాయో వాటి గురించి కొంచెం చెప్పారు. సో ఏ డాక్యుమెంట్స్ ద్వారా వాల్యుయేషన్ చేయొచ్చు, ఎలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాల్యుయేషన్కి, కొంచెం మాకు ఐడియా ఇవ్వగలరా? ఇది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అని వచ్చే లోపల ఇట్స్ అన్ ఓషన్ సబ్జెక్ట్ అండి. ఎందుకంటే మళ్ళీ మెచ్యూర్ కంపెనీస్, లార్జ్ కార్పొరేట్స్కి ఉంటే మీకు P&L అకౌంట్, బ్యాలెన్స్ షీట్స్ ఇవన్నీ ఉంటాయి బికాస్ దే హ్యావ్ అన్ హిస్టరీ. బట్ వాల్యుయేషన్కి వెళ్ళేటప్పుడు దర్ ఆర్ 2 ఫండమెంటల్ స్టేట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండి. ఒకటి ఇన్కమ్ స్టేట్మెంట్, ఒకటి బ్యాలెన్స్ షీట్, విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వాల్యుయేషన్. కాకపోతే నా అడ్వైజ్ ఏంటంటే, రీసెంట్గా ఒక సిఏ ఇన్స్టిట్యూట్లో ఒక గ్రూప్ ఆఫ్ ఒక 20-30 మంది చార్టెడ్ అకౌంటెంట్ కంపెనీ సెక్రటరీస్ ఉన్నారు. దెర్ వాజ్ అ బిగ్ డిబేట్. ఎందుకంటే నేనేమంటాను ఏంటంటే, ఇప్పుడు P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ఉందండి, మెచ్యూర్ కంపెనీస్ ఉన్నాయనుకో, వాళ్ళకి పాస్ట్ హిస్టరీ ఉంటుంది కాబట్టి, ఫైనాన్షియల్స్ అన్నీ ఉంటాయి కాబట్టి P&L అకౌంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకుంటారు. కరెక్ట్. నేను ఆ అకౌంటింగ్ సిస్టమ్ని ఏమంటానంటే అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్ అంటాం. ఏంటంటే మీకు రన్నింగ్ కంపెనీ ఆల్రెడీ P&L అకౌంట్, దెర్ ఆర్ ప్రొడ్యూసర్స్, మ్యానుఫ్యాక్చరర్స్, బయ్యర్స్, సెల్లర్స్ అందరూ ఉన్నారు కాబట్టి ఇట్స్ అన్ అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్. బట్ ఇప్పుడు స్టార్టప్స్ వచ్చేటప్పుడు ఇట్స్ యంగ్ కంపెనీ. కరెక్ట్ అండి. మీకు ఏమీ లేదు, ఇంకా కస్టమర్ బేసిస్ కూడా లేదు, జస్ట్ ఇప్పుడే రెడీ అవుతుంది. సో హౌ డు యు ప్రిపేర్ P&L అకౌంట్? మీరు ఏం చేయాలి, ఫ్యూచర్ బేస్ చేసుకొని, ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ బేస్ చేసుకొని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్. అంటే ఫ్యూచర్ 3 ఇయర్స్, 5 ఇయర్స్, 7 ఇయర్స్, 10 ఇయర్స్ క్యాష్ ఫ్లోస్ ఎట్లా ఉంటాయి అని చెప్పి. సో దీన్ని నేను ఏమంటానంటే ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసుకోవాలి వీళ్ళు. సో నేను చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇటు చార్టెడ్ అంటే ఫైనాన్స్ వాళ్ళు కానీ ఫౌండర్స్ కానీ అకౌంటింగ్ బ్యాలెన్స్ షీటా ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీటా అని చెప్పి. అకౌంటింగ్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ఫర్ మెచ్యూర్ కంపెనీస్, ఫైనాన్షియల్ బ్యాలెన్స్ షీట్ ఈస్ ఫర్ యంగ్ కంపెనీస్. ఓకే. ఇప్పుడు టాపిక్ వస్తే, ఇప్పుడు ఇన్కమ్ స్టేట్మెంట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి కూడా స్టార్టప్ దగ్గర ఏముండవు. కరెక్ట్ అండి. వాళ్ళకి ఉండేది ఏంటంటే పొటెన్షియల్ అండ్ విజన్. కరెక్ట్.
సో హౌ డు వీ ప్రిపేర్ దానికి దేర్ ఆర్ త్రీ అప్రోచెస్ అండి వాల్యుయేషన్కి. ఒకటి ఏంటంటే ఎసెట్ అప్రోచ్ అంటాం. ఎసెట్ అప్రోచ్ అంటే వాట్ యు ఓన్, వాట్ యు ఓన్, ఓడబ్ల్యూఎన్ ఓన్. ఇది ఎసెట్స్ మైనస్ లయబిలిటీస్ చేస్తే మీకు వాల్యుయేషన్ వచ్చేస్తుంది. కాబట్టి ఇది స్టార్టప్స్కి ఎసెట్స్ ఏముంటాయి? ఏమి ఉండవు కదండి. కరెక్ట్. ఎవర్ ఐడియా ఇస్ అన్ ఎసెట్, అంతకు మించి ఏమి ఉండదు. ఏదో 10-20 లక్షలు వాళ్ళు స్వతహాగా పెట్టింది ఉంటుంది, అంతే తప్ప అంత ఎసెట్స్ ఉండవు. ఇది సో స్టార్టప్స్కి వర్కౌట్ అవ్వదు ఈ అప్రోచ్. ఇది ఎక్కువ లిక్విడేషన్లో కానీ వాటిలో ఉపయోగించు. సెకండ్ అప్రోచ్ ఏంటంటే ఇన్కమ్ అప్రోచ్ అంటాం వాల్యుయేషన్లో. ఇన్కమ్ అప్రోచ్ అంటే వాట్ విల్ యూ ఎర్న్ ఇన్ ద ఫ్యూచర్, ఈఏఆర్ఎన్, వాట్ విల్ యూ ఎర్న్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో ఈ స్టార్టప్ 3 ఇయర్స్ తర్వాత కానీ, 5 ఇయర్స్ తర్వాత కానీ, 7 ఇయర్స్ తర్వాత కానీ, 10 ఇయర్స్ తర్వాత ఎంత ఎర్న్ చేస్తుంది, దాన్నే మనం ఏమంటామంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ అంటాం. ఓకే. లేదా క్యాష్ ఫ్లో డిస్కౌంటింగ్ మెకానిజం అంటాం. ఇది ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ తీసుకున్న వాళ్ళందరూ కూడా 80-90% ఇదే పెడతారు స్టార్టప్స్ అన్నిటికీ కూడా. ఓకే. థర్డ్ అప్రోచ్ ఏంటంటే మార్కెట్ అప్రోచ్ అంటాం. మార్కెట్ అప్రోచ్ అంటే వాట్ మార్కెట్ సేస్, మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఉన్నాయి, ఆ అప్రోచ్. దీన్ని పిఈ మెథడ్ అంటాం, ప్రైస్ ఎర్నింగ్ మెథడ్ అంటాం. ఇది ఎక్కువగా ఏంటంటే స్టార్టప్స్కి వర్కౌట్ అవ్వదు. రేషియోస్ ఎక్కడ ఉంటాయి అసలు, ఫైనాన్షియల్స్ లేనప్పుడు. కరెక్ట్. ఇది ఎక్కువగా ఏంటంటే ఎమ్అండ్ఏ, మర్జర్స్ అండ్ అక్విజిషన్స్లో కానీ, లార్జ్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, కంపెనీ నుంచి ఇంకో కంపెనీ మర్జ్ చేసేటప్పుడు ఇది బాగా వర్కౌట్ అవుతుంది. ఓకే. సో లెట్ అస్ టాక్ అబౌట్ ఇన్కమ్ అప్రోచ్. ఎందుకంటే స్టార్టప్స్కి వాల్యుయేషన్ ఇట్స్ వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్. ఇక్కడ మళ్ళీ స్టార్టప్కి ఏంటంటే ఇందాక చెప్పినట్లు ఎసెట్స్ ఉండవు, రైట్, బ్యాలెన్స్ షీట్స్ ఏమి ఉండవు. అప్పుడప్పుడే తయారు చేసుకోవాలి ఫ్రెష్గా, మేబీ ఫస్ట్ ఇయర్ అయితే. అటువంటిప్పుడు దే హ్యావ్ ఓన్లీ వన్ థింగ్, వన్ ఎసెట్ అండ్ బిగ్ ఐడియా. సో హౌ డు వీ ప్రిపేర్, హౌ డు వీ వాల్యూ ది స్టార్టప్ ఆన్ ఇన్కమ్ అప్రోచ్ అంటే వీ విల్ కన్సిడర్ ద ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్. అంటే ఈ రోజు ఈ స్టార్టప్ ఇలా ఉంది, 3 ఇయర్స్ తర్వాత ఎంతమంది కస్టమర్ బేసిస్ రావచ్చు, ఎంతమంది ఈ ప్రోడక్ట్ పర్చేజ్ చేస్తారు, ఎంత ప్రాఫిట్ వస్తుంది అని చెప్పి క్యాష్ ఫ్లో ప్రొజెక్షన్ వేసుకోవాలి. 3 ఇయర్స్కి, 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి వేసుకుంటారన్నమాట. ఓకే. ఇక్కడ థంబ్ రూల్ ఏంటంటే ద వాల్యూ ఆఫ్ ఫ్యూచర్ మనీ విల్ నాట్ బి ఈక్వల్ టు ది కరెంట్ మనీ. Right. The value of future money will not be equal to the value of current money. అది ఒక థమ్ రూల్. ఎందుకంటున్నానంటే ఇప్పుడు బ్యాంక్ వెళ్ళామండి, నేను 1000 రూపాయలు డిపాజిట్ చేస్తాను సార్, ఒక సంవత్సరం తర్వాత 1200 ఇవ్వండి అంటే బ్యాంక్ అతను కూడా ఇస్తారు, మనం కూడా తీసుకుంటాం, ఎందుకంటే 200 మనకి ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి. కరెక్ట్. అలా బ్యాంక్ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చి 1000 రూపాయలు వేస్తాను సంవత్సరం తర్వాత అంటే మీరు వేస్తారా డిపాజిట్? లేదు. థర్డ్ ఇంకో ఎగ్జాంపుల్, మా ఫాదరే నువ్వు చిన్న పని చేసి పెట్టరా, నీకు 100 రూపాయలు ఇస్తాను నెలాఖరి జీతం వచ్చినప్పుడు అంటే చేస్తారు ఖచ్చితంగా. ఎందుకు? ట్రస్ట్ ఫ్యాక్టర్. కరెక్ట్. 31వ తారీఖు జీతం వస్తుంది మా నాన్నకి ఖచ్చితంగా. సో మెష్యూర్డ్. సో ఈ స్టార్టప్స్కి వచ్చే లోపలికి ఏంటంటే ఇన్కమ్ అప్రోచ్ కూడా మేము ఏం చేస్తామంటే ఫ్యూచర్లో ఏవైతే క్యాష్ ఫ్లోస్ వస్తాయో, రిసీవబుల్స్ వస్తాయో, దాన్ని డిస్కౌంటింగ్ చేసేస్తామంట. డిస్కౌంటింగ్కి ఒక రేట్ ఉంటుంది. ఆ రేట్ ఎట్లా ఉంటుంది అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు స్టాండర్డ్ ఫాలో అవుతున్నారు. మా వైపు నుంచి ఫినానమిక్స్ నుంచి మేము ఏం చేస్తున్నామంటే రేట్ స్కేల్ అంటాం, డిస్కౌంటింగ్ స్కేల్లో 0 నుంచి 1 నెంబర్ వరకు తీసుకొని, ఇఫ్ ఇట్ ఈస్ సీడ్ స్టేజ్ ఫండింగ్ 0.8 పెట్టుకున్నాం అంటే 80% డిస్కౌంట్ చేసుకుంటున్నాం ఫ్యూచర్ క్యాష్ ఫ్లోస్ని. లేదా సిరీస్ ఏలో అయితే 0.6 అంటే 60% డిస్కౌంటింగ్ పెట్టుకుంటున్నాం. సిరీస్ బిలో అయితే 0.4 అంటే 40% డిస్కౌంట్ చేస్తున్నాం. మెజనైన్ ఫండింగ్ వచ్చే లోపలికి 0.20% డిస్కౌంటింగ్ పెట్టుకుని, సో ఈ డిస్కౌంట్ని పెట్టుకొని ఫ్యూచర్లో మనకు వచ్చే 5 ఇయర్స్ తర్వాత వచ్చే ప్రాఫిట్ని డిస్కౌంట్ చేసుకుంటామంట. ఆ డిస్కౌంట్ ఫ్యాక్టర్ తీసుకున్న తర్వాత మల్టిప్లై చేస్తే దాన్ని వాల్యూ, దాన్ని ఏమంటుంటే నెట్ ప్రెజెంట్ వాల్యూ. అంటే ఫ్యూచర్లో వచ్చే ఇన్కమ్ డిస్కౌంట్ చేసుకున్న తర్వాత కరెంట్ వాల్యుయేషన్ ఆఫ్ ద కంపెనీ ఎంత అంటే దాన్ని ఎన్పీవీ అంటాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక కంపెనీ తీసుకోండి, స్టార్టప్. స్టార్టప్ అంటే ఫస్ట్ ఇయర్ ఎప్పుడు లాస్లోనే ఉంటుంది. ట్రూ. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇయర్లో 250,000 లాస్ వచ్చిందండి ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది, అంటే నో ప్రాఫిట్ నో లాస్ అంటే 0. థర్డ్ ఇయర్ ప్రాఫిట్కి వచ్చింది స్టార్టప్, 250,000 ప్రాఫిట్ వచ్చింది. ఫస్ట్ ఇయర్ నెగిటివ్ 250,000, సెకండ్ ఇయర్ నో ప్రాఫిట్ నో లాస్ కాబట్టి 0, థర్డ్ ఇయర్ ప్రాఫిట్లో వచ్చింది ఎంత, 2.5 లాక్ వచ్చింది అనుకోండి. ఫోర్త్ ఇయర్ ఒక 10 లాక్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి.
ఫిఫ్త్ ఇయర్ మేబీ 1 crore ప్రాఫిట్ వస్తుంది. వచ్చినప్పుడు వీటిలన్నింటిని యావరేజ్ కింద యాడ్ చేసుకొని ఇందాక సీడ్ స్టేజా సిరీస్ స్టేజా ఆ మల్టిపుల్ పెట్టుకోవాలి ఎంత డిస్కౌంటింగ్ ఫ్యాక్టర్. సో ఇక్కడ సీడ్ స్టేజ్ ఫండింగ్ అనుకోండి 80% డిస్కౌంట్ తీసుకున్నట్లయితే మీకు ఈ క్యాల్కులేషన్లో ఏమైనా పీ వేస్తే రఫ్లీ అరౌండ్ 160,500 USD వాల్యుయేషన్ వస్తుంది. సో దీనిని ప్రజెంట్ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీ. ఓకే, చాలామంది ఏమంటే ఇంకో ఎగ్జాంపుల్ సపోజ్ మీ వాల్యూ ఆఫ్ ఏ కంపెనీ 1 million USD అన్నాను అనుకోండి, చాలామంది అనుకుంటే ఈరోజు అమ్మేస్తే 1 million USD వచ్చేస్తుందా అనుకుంటారు. నేను చెప్పేది ఏంటంటే ఈరోజు అమ్మేస్తే మీ కంపెనీ 1 million USD రాదు. ద వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ షేర్స్ ద వాల్యూ ఆఫ్ ఫ్యూచర్స్ షేర్ 1 million USD అంతేకాని మీ కంపెనీ వాల్యూ ఇప్పుడు అమ్మేస్తే వచ్చేది కాదు. అది చాలామంది గమనించాలి. సో మీరు వాల్యుయేషన్కి వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే P&L అకౌంట్లు అవి ఇవి ఇన్కమ్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అడుగుతున్నారు చాలా, అంటే మెచ్యూర్ కంపెనీస్ చాలా కావాలి అని మీరు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. ఇప్పుడు ఏంటంటే సిఏల్ కూడా చాలా కోర్సెస్ జరుగుతున్నాయి వాల్యుయేషన్స్ ఎలా చేయాలి స్టార్టప్ వాల్యుయేషన్స్ అని చెప్పి, అలాగే కంపెనీ సెక్రటరీస్ కూడా దర్ ప్రొఫెషనల్స్ రైట్ నౌ వాల్యుయేషన్స్ అయ్యి ఎలా చేసుకోవాలి అని. సో మీ సబ్జెక్ట్ ఏంటంటే స్టార్టప్ని ఎలా డెవలప్ చేయాలి, నీ ప్రోడక్ట్ని ఎలా డెవలప్ చేయాలి, నీ సర్వీస్ని కస్టమర్కి ఎలా రీచ్ అవ్వాలి, హౌ టు ఇంక్రీజ్ అవర్ బిజినెస్ వాల్యూస్ రైట్, హౌ టు ఇంక్రీజ్ అవర్ కస్టమర్ బేసిస్. ఎంతమందికి అంటే ఇదంతా వాల్యూమ్ గేమ్, ఎంతమంది కస్టమర్ బేసిస్ ఎంతమంది సర్వీస్ ప్రొవైడర్స్ నువ్వైతే ఇంట్రెస్ట్ పడుతున్నారో అప్పుడు నీకు వాల్యూ వస్తుంది నీ కంపెనీకి. సో ఫోకస్ మోర్ ఆన్ బిజినెస్, ఫోకస్ మోర్ ఆన్ ప్రాఫిట్స్. వాల్యుయేషన్కి ఎక్స్పర్ట్స్ ఉన్నారు మా లాంటి కంపెనీలు కానీ, లేదా చార్టర్డ్ అకౌంటెంట్స్ సర్టిఫైడ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఉన్నారు వాళ్ళు చేస్తారు. మీరంతా కూడా యూ ఫోకస్ ఆన్ అవర్ బిజినెస్. సో వాల్యుయేషన్ మీద టెన్షన్ తీసుకోవద్దు, వీఆర్ దేర్ టు టేక్ కేర్ అని చెప్తున్నా. సో ఇన్కమ్ అప్రోచ్ అండ్ నెట్ ప్రెసెంట్ వాల్యూ చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్స్, చాలా బాగా వివరించారు సార్. మీరేమంటారు మీ వైపు నుంచి ఏమైనా? సార్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పింది కరెక్ట్ సార్. ఎందుకంటే టు బి ఫ్రాంక్ నేను మాక్సిమం టెక్నాలజీ కన్స్యూమర్ టెక్నాలజీ డ్రివెన్ కంపెనీస్లో నేను స్టార్టప్స్లో నేను అసోసియేట్ అయ్యి ఉన్నాను బేసికల్లీ. సో ఏంటంటే నేను ఎట్లా చూసానంటే కొంతమంది ఫౌండర్స్ ఉన్నారు బేసికల్లీ, నేను వర్క్ చేసిన ఫౌండర్స్ బేసికల్లీ వాళ్ళు దే ఫోకస్ కంప్లీట్లీ ఆన్ ద బిజినెస్ పార్ట్. మన బిజినెస్ ఎట్లా, అసలు మన ప్రొడక్ట్ ఎట్లా ఉంది, మార్కెట్లో మన కాంపిటీషన్ ఎట్లా ఉంది, ఏ స్టేజ్లో ఉన్నాం దాని మీద ఫోకస్. కొంతమంది ఎలా ఉన్నంటే ఫ్లై ఇన్ ద ఇయర్ అంటారు, ఫ్లై అంటే ఇమీడియట్గా మనకి నెక్స్ట్ ఇయర్ ఎంత ఎట్లా ఉంది ఎంత వస్తుంది ఏంటి. సో డోంట్ నీ నాట్ వరీ అబౌట్ దట్, సార్ చెప్పినట్టు కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ. సో మనకి ఫస్ట్ ఏంటంటే దెర్ ఈజ్ ఆల్రెడీ సేయింగ్ 90% ప్లస్ స్టార్టప్స్ అన్ని మాక్సిమం ఫెయిల్ అవుతున్నాయి, చాలా తక్కువ సక్సెస్ అయ్యేవి చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే బేసికల్లీ ఒక సామెత ఉంది, ఏది రెండు చూసారా, నేను ఒక ఫస్ట్ బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వుడ్ లైక్ టు సే దెర్ ఇస్ ఎ సేయింగ్ నెవర్ గివ్ అప్, టుడే ఈజ్ హార్డ్ టుమారో ఈజ్ వరస్ట్ బట్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి సన్షైన్. ఇది చెప్పింది ఎవరు కాదు, జాక్ మా అలీబాబా ఆయన చెప్పింది. సో నేను అదే చెప్తాను యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఈ స్టార్టప్స్ చేసేది మాక్సిమం యూతే ఉంటారు చెప్పాలండి మీరు. కరెక్ట్. ఓకే, వీళ్ళకి ఎలా ఉంటుందంటే చూస్తుంటారు ఇప్పుడు ఎట్లా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అక్వైర్డ్ వాట్సాప్ చెప్పాలంటే, వాట్సాప్ మీరు చూస్తుంటే కనుక టోటలీ 50-60 ఎంప్లాయీస్ ఉంటున్నాయి అప్రాక్సిమేట్లీ రైట్, అండ్ దే హ్యావ్ అక్వైర్డ్. సో ఇట్లాంటి న్యూస్ వస్తుంటే చూసారా, ఇలాంటి న్యూస్ వస్తున్నప్పుడు ఈ యూత్ ఎలా ఉంటుందంటే ఆహా ఒక చేశారు ఆల్రెడీ ఎక్వైర్ అయిపోయింది దే గాట్ ఎ వెరీ గుడ్, అది చూసి హై లెవెల్ చూస్తుంటారు కానీ గ్రౌండ్ లెవెల్ బేస్ లెవెల్ అసలు ఎట్లా ఇది రూట్ ఎలా ఉంది, దీనికి ఏమేమి కావాలి, ఎట్లా ఉంది మార్కెట్లో దాని ఎట్లా ఉంది ప్రొడక్ట్, ఎట్లా పిచ్ చేశారు, ఇది ప్రతి స్టేజ్ స్టార్టప్లో ఎట్లా అంటే ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మీరు అనుకున్నా కూడా అది ఎట్లా ఎంత ఈచ్ అండ్ ఎవరీ ఫేస్ ఎంత ఛాలెంజింగ్ ఉంటుందో ఒక స్టార్టప్ని రూట్ లెవెల్ నుంచి తీసుకొచ్చి రెవెన్యూ జనరేషన్లోకి తీసుకురావడం కూడా చాలా చాలా ప్రతి స్టేజ్లో ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. అయితే ఎవరైతే ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ఎవరైతే ప్రతి స్టేజ్లో అలర్ట్గా యాక్టివ్గా ప్యాషనేట్గా ఉంటారో వాడే కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతారు. బికాస్ ఎవ్రీ స్టేజ్ ఇస్ ఛాలెంజింగ్ స్టేజ్ దేర్. ట్రూ. ఇప్పుడు నేను 3 startups వర్క్ చేశాను చెప్పాలంటే. ఓకే, ఒక స్టార్టప్ బేసికల్లా అది ఎడ్యుటెక్ స్టార్టప్ బేస్డ్ అవుట్ ఆఫ్ వైజాగ్ యాక్చువల్లీ, అంటే ఐ షుడ్ నాట్ సే బట్ ఐ వాజ్ వర్కింగ్ దేర్. సో ఎలా అది ఎలా ఉండదంటే కంపెనీ స్టార్ట్ చేశాము టూ ర్యాంక్, నేను అసలు అంటే ఐ డూ లాట్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ బిఫోర్ ఐ డూ ఎనీథింగ్. ఓకే, నేను ఉండే ఓకే ఆయనతో అసోసియేట్ అయ్యాను స్టార్ట్ చేశాము. ఆయన ఎలా ఉన్నారంటే బేసికల్లీ మన కంపెనీ స్టార్ట్ చేసి 15 days అయింది, నెక్స్ట్ మంత్ నుంచి మనకి రెవెన్యూ ఫ్లో అవుతుంది కదా అని నాకు అర్థమైంది కదా అసలు యాక్చువల్లీ. అంటే
అంటే బేసికలీ అక్కడేం ప్రాబ్లం వచ్చింది సార్, హీఈస్ మోర్ టెక్నికల్ సావీ, నాట్ బిజినెస్ అక్యూమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ బేసిక్స్ ఉంటాయి కదండి, అదంతా అది ఆయనకి కరెక్ట్గా ఎలా చేయాలి, కాన్సెప్షలైజ్ చేయాలి, ఇది ఐడియా లేదు దానికి. సో ఆయన సెకండ్ మంత్ నేనంటే వాడి సార్ మనం ఇంకా మనకు చాలా ఉంది ప్రొడక్ట్ వయబిలిటీ, ఫస్ట్ మార్కెట్లోకి తీసుకెళ్ళాలి, దానికి మార్కెటింగ్ స్పెండ్ ఉంటుంది, వీ షుడ్ డూ ఎవ్రీథింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మన ఒక బ్రాండ్ ఉందంటే దాని ఫస్ట్ బ్రాండ్ అవేర్నెస్ కంపల్సరీ ఉండాలి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఎవ్రీథింగ్ విల్ నాట్ హ్యాపన్ ఇన్ ఏ నైట్ మేర్ బేసికల్ చెప్పాలంటే. అదే బట్ ఆయన ఏంటంటే ఎవ్రీ మంత్ ఇంకో ఆపరేషనల్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి కదండి, దే ఆర్ బేసికల్ బూట్ స్ట్రాప్. నేను సీజన్ 2 స్టార్ట్అప్స్ కూడా బూట్ స్ట్రాప్ స్టార్ట్అప్ బేసికల్ ఓన్ ఇన్వెస్ట్మెంట్ బేసికల్లీ. వాళ్ళు ఎలా అయిపోయారు తెలుసా మీకు, ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక బడ్జెట్ అనుకుంటారు, నా దగ్గర ఇంత బడ్జెట్ ఉంది, ఎవరో చెప్తారు సార్ మీకు మీకు ఒక 2 మంత్స్ అలాంటి 3rd మంత్ నుంచి వీళ్ళు స్టార్ట్ జనరేటింగ్ రెవెన్యూ అంటారు. అక్కడ కూడా వేరు మెంటర్షిప్ అనేది చెప్తాను, అదే గైడెన్స్, ప్రాపర్ గైడెన్స్. ఓకే, ఈవెన్ యూ షుడ్ గెట్ దట్ ప్రాపర్లీ. ఏంటంటే చెప్పే మాటలతో ఓకేలే మనకి 2 మంత్స్ నుంచి 3rd మంత్ నుంచి ఫ్లోట్ అవుతుంటుంది రెవెన్యూ, నాట్ ఎ ప్రాబ్లం అనుకున్న, అలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఉన్న క్యాపిటల్ ఏదైతే తీసుకున్నాడో అది మొత్తం స్పెండ్ చేసేయటం అనేసి. నేను నాకే అర్థమయ్యేది కాదు సార్ మనకి ఇప్పుడు ఆఫీస్కి బేసికల్లీ వై వీ నీడ్ టు ఇన్వెస్ట్ 30,000 ఫర్ దట్, వై కాంట్ వీ గో ఫర్ 10,000. నాకు ఇక్కడ అంటే రీసెర్చ్ అనేది ప్రాపర్ చేయలేదు ఫస్ట్ థింగ్, అది వెరీ 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 ఇంపార్టెంట్. రీసెర్చ్ ప్రోడక్ట్ పైన కూడా, ఈ ప్రోడక్ట్ ఈ మార్కెట్లో పెడితే ఎట్లా ఉంటుంది, దీని వైబిలిటీ ఎలా ఉంటుంది, దానికి అసలు ఉన్నారా కస్టమర్స్. ఇప్పుడు బెంగళూరు అంటే టైర్ 2, వైజాగ్ టైర్ 1, వైజాగ్ అంటే టైర్ 2 సిటీస్. యూ కెన్ సెల్ ఎనీథింగ్ ఇన్ బెంగళూరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, అక్కడ 50,000 ఇది, ఇక్కడ వైజాగ్లో వెళ్తే మీకు 20,000 కూడా తీసుకోవడానికి కష్టం బేసికల్లీ. సో కస్టమర్స్ పర్సెప్షన్ ఐఎమ్ సెయింగ్ దట్ ఓకే, అక్కడ అట్లా దట్ గాట్ ఫైనల్లీ ఇట్ గాట్ అవుట్ చెప్పాలంటే, బికాస్ క్యాపిటల్ అయిపోయింది సార్ అట్లా చాలా ప్రాబ్లమ్. ఓకే, నౌ ద సెకండ్ వన్ దీన్ని ఏం చెప్తానంటే దట్ ఈస్ టు బి ఫ్రాంక్ రేమెంట్ ప్రాఫిట్ చెప్పాలంటే, నో లాస్ నో గెయిన్, ఇట్స్ గోయింగ్ ఆన్ గుడ్ యాక్చువల్లీ, ఇంకా ప్లాన్ చేస్తున్నాం. ద 3rd వన్ విచ్ ఇస్ ప్యూర్లీ ఎ టెక్నాలజీ కంపెనీ, అది ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది అనమాట, మార్కెట్లో ప్రోడక్ట్ చాలా బాగుంది, బట్ ఏంటంటే ఇప్పుడు ఒక 10 మందిలో ఒక 8 మంది సార్ మీ ప్రోడక్ట్ చాలా బాగుంది సార్ ఎక్సలెంట్ ఉంది అనేసరికి ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయి అది ఇంకా కస్టమర్స్ దగ్గరికి ఆ ప్రోడక్ట్ వెళ్ళలేదు చెప్పాలంటే. ఒక మాట, కొంతమంది నేను చూస్తున్నాను చాలా మందిని ఎక్సలెంట్ సార్ ఎక్సలెంట్ సార్ సూపర్ ఉంది సార్ మీ ప్రొడక్ట్ దిస్ ఇస్ రియల్లీ గోయింగ్ టు డిస్టర్బ్ ద ఎంటైర్ మార్కెట్ అంటుంటారు. దానికి ఏమైపోతుంటే మనం జంప్ అయిపోతుంటుంది ఇమ్మీడియట్గా, అంత బాగుందని ఆ ప్రోడక్ట్ అని చెప్పి. అలాంటి టైంలో నేను చూసింది ఏంటంటే మంచి మంచి కంపెనీస్ వచ్చాయి టు బి ఫ్రాంక్ అక్విజిషన్ చేసుకున్నట్టు ఆ టైంలో కూడా. ఆ టైంలో ఇంకోటి ఏంటంటే మేము హార్డ్షిప్స్ ఫేస్ అవుతున్నాం టు బి ఫ్రాంక్, దెర్ ఆర్ నో శాలరీ సార్. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే బూట్ స్ట్రాప్ ట్రెడిషనల్ ఇన్వెస్టర్స్ ఇచ్చిన అమౌంట్ కూడా అంతా అయిపోయింది, ఆల్మోస్ట్ 4 ఇయర్స్ డౌన్ ద లైన్ కంపెనీస్ వచ్చినాయి టేక్ ఆన్ చేయడానికి, బట్ స్టిల్ హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ అప్. అర్థమైంది మీకు, ఇంకా ఏదో అవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్. అర్థమైంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయింది హీ. ఇంకా ఏంటంటే అది ఎట్లా ఉంటుంది తెలుసా మీకు, ఏదైనా సరే దేర్స్ ఇన్వెస్టర్స్ సార్ చెప్పే విసిసే కానివ్వండి వెరీ స్మార్ట్, రైట్? ఎవరిది సింపుల్, యూ కాంట్ త్రో 100 రూపీస్ నోట్స్ ఇన్ ట్యాంక్ బండ్, కెన్ యూ? వీ కాంట్ త్రో దట్, రైట్? సో అంది, సో అలా వాళ్ళు కూడా అంతే కదా, దే హైస్ హార్డ్ ఎర్న్ మనీ, అది ఎవరిదో మనీ. ఇప్పుడు సార్ ఏమ్స్ అన్నారు, అది కూడా ఇన్వెస్టర్స్ దగ్గర చూస్తే అది కూడా హార్డ్ ఎర్న్ మనీ. సో దేర్ ఇస్ ద వాల్యూ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ సింగిల్ రూపీ. సో మీరు అనే దాని ప్రకారం లాట్ ఆఫ్ స్టార్టప్స్లో సెల్ఫ్ అసెస్మెంట్ ఆఫ్ వాల్యూ చేసుకోవడం లేకపోవడం వల్ల ఫెయిల్యూర్స్ అయ్యే రిస్క్ ఎక్కువ ఉందని మీరు అంటున్నారు. ఏంటంటే సారీ అండి, ప్లీజ్, ఎలా ఉంటుందంటే ఓవర్ అంబిషియస్గా ఉంటారండి, రైట్? అంటే తర్వాత లాస్ట్లో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, అందుకని వాల్యుయేషన్స్ మీద ఫోకస్ చేయొద్దు. దేర్ ఆర్ ఎక్స్పర్ట్స్, ఎవరి పని వాళ్ళు చేయాలి, లీవ్ ఇట్ టువర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ సర్టిఫైడ్ రిజిస్టర్డ్ వాల్యూయర్స్ ఎవరైతే వాళ్ళకి వదిలేసేయండి. మీరు అందులో మీ చేయి దూరపద్దు. అంటే తెలుసుకోండి ఎట్లా జరుగుతుంది. ఇందాక చెప్పాను కదా, గూగుల్లో కొడితే ఎన్పీవీ క్యాలిక్యులేషన్ సిఎఫ్డిఏ 99% అదే ఫాలో అవుతారు, రైట్? నేను ఇప్పుడు గత ఎన్ని స్టార్టప్ చేశానో నాకే తెలియదు, ఫండింగ్ అన్నట్లకి ఇదే ఫార్ములా ఉపయోగించాను. సో గూగుల్లో ఫార్ములా ఎలా ఉంటుంది, మీరు 100 కోట్లు ఇచ్చేవాళ్ళు, ఇక్కడ 1 కోటి రూపాయలే 10 కోట్లే ఉందంటే ఇవ్వలేం కదా, కరెక్ట్? సో ఎక్స్పర్ట్స్కి వదిలేసేయండి. మీరంతా ప్రొడక్ట్ సర్వీస్ ప్రాఫిటబిలిటీకి ఎలా తీసుకురావాలి, దట్స్ అవర్ అల్టిమేట్ గోల్. దాని మీద మీరు వర్క్ చేసుకుంటే యువర్ ఎక్స్పర్ట్స్ విల్ వర్క్ ఆన్ వాల్యుయేషన్స్. ఇంట్రెస్టింగ్, థ్యాంక్ యూ. ఇందాక మనము ప్రీ మనీ పోస్ట్ మనీ గురించి తెలుసుకున్నాము. ఒక ఫౌండర్ పర్స్పెక్టివ్లో ప్రీ మనీ వాల్యుయేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా, లేకపోతే పోస్ట్ మనీ వాల్యుయేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా?
మీరు ఇప్పుడు కుడుకన్ను ఇష్టమా ఎడమ కన్ను ఇష్టమా అన్నట్లు అడిగారు. సో ప్రీ మనీ పోస్ట్ మనీ వాల్యుయేషన్స్ ఆర్ బోత్ ఇంపార్టెంట్ మెజర్స్ ఫర్ వాల్యుయేషన్ అండి. రెండు ఈక్వల్ ఇంపార్టెంట్. ఏంటంటే రెండు కావాలి. ప్రీ మనీ వాల్యుయేషన్ అంటే అసలు నా స్టార్టప్ వాల్యూ ఎంత ఇనీషియల్గా తెలుసుకోవాలి కదా. కరెక్ట్. నేను ఇంత 2-3 ఇయర్స్ నుంచి న్యూ ఇన్నోవేటివ్ ఐడియాతో తీసుకొచ్చాను, న్యూ కాన్సెప్ట్, దాని వాల్యుయేషన్ తెలుసుకోవాలి కాబట్టి ప్రీ మనీ వాల్యూ ఇంపార్టెంట్, పోస్ట్ మనీ వాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే ప్రీ మనీ వాల్యుయేషన్స్లో నీకు 100% స్టేక్ ఉంటుంది, కంట్రోల్ ఉంటుంది. పోస్ట్ మనీ వాల్యుయేషన్కి వచ్చేటప్పటికి యూనిట్ టు డైల్యూట్ ఇన్వెస్టర్కి. అది ఒకటే డిఫరెన్స్ కానీ బట్ బోత్ ఆర్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. ప్రీ మనీ వాల్యుయేషన్ ఎంత మంచిగా ఎక్కువగా ఉంటే అంత తక్కువ డైల్యూట్ చేయొచ్చు పోస్ట్ మనీ వాల్యుయేషన్స్లో. సో బోత్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రెండు ఈక్వల్ అండి. సో ఇక్కడ ఒక క్వశ్చన్ వస్తుంది సార్, దీని గురించి మీరు ఇందాక కూడా చెప్పారు, దేర్ ఆర్ సర్టిఫైడ్ పీపుల్ హూ డూ స్టార్టప్ వాల్యుయేషన్స్ అని. సో ఇప్పుడే మీరు చెప్పినట్టు ప్రీ మనీ వాల్యుయేషన్ కనుక స్ట్రాంగ్గా ఉన్నట్లయితే పోస్ట్ మనీ వాల్యుయేషన్ స్ట్రెంగ్త్ కూడా అంతే బాగుంటుంది. సో ఇలాంటి వాల్యుయేషన్కి వచ్చేటప్పటికి డూ యూ థింక్ దట్ కేవలం సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ చేయడమే కరెక్టా, అండ్ అలాంటి వాళ్ళు ఏం చేస్తారో కొంచెం ఐడియా ఇవ్వగలరా? ఇది స్టార్టప్స్ ఫౌండర్స్ అందరికీ కూడా ఇట్స్ అ గుడ్ మెసేజ్ అండి. యాక్చువల్గా ఎందుకంటే చాలామంది స్టార్టప్ ఫౌండర్స్, ఇందాక ప్రతాప్ గారు చెప్పినట్లు నేనే స్టార్టప్ పెట్టాను, నేనే కింగ్ మేకర్ని, నేనే వాల్యుయేషన్ చేసుకోవాలి, నా ఐడియా నాకు తెలుసు అని చెప్పి దాని మీద ఎక్కువ వర్కింగ్ చేస్తారు. వేస్ట్ ఆఫ్ టైం. యాజ్ పర్ ద కంపెనీస్ యాక్ట్ 211 ఆఫ్ ద రిజిస్టర్డ్ వాల్యుయర్స్ అండ్ వాల్యుయేషన్స్, ఇట్స్ మ్యాండేటరీ వాల్యుయేషన్ హ్యాస్ టు బి డన్ బై IBBI సర్టిఫైడ్ రిజిస్టర్డ్ వాల్యుయర్స్, అంటే ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఇట్స్ మ్యాండేటరీ. ఇప్పుడు వాళ్ళే సర్టిఫై చేయాలి. అంటే ఈ కెన్ బి ఏదర్ ఏ చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ మర్చెంట్ బ్యాంకర్, వాళ్ళకి IBBI లైసెన్స్ ఉండాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే. విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ February 2019 నుంచి అయితే మ్యాండేటరీ వాళ్ళే అని చెప్పి రూల్ పాస్ చేస్తారు కంపెనీస్ యాక్ట్లో. సో వేరే చార్టర్డ్ అకౌంటెంట్ సిఏ అయినా మర్చెంట్ బ్యాంకర్ అయినా ఈ షుడ్ బి IBBI రిజిస్టర్డ్, ఇట్స్ మ్యాండేటరీ. దానివల్ల ఏంటంటే అక్రాస్ ది గ్లోబ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అందరూ ఒకే స్టాండర్డ్ ఫాలో అవుతారు. ఇందాక ఒకళ్ళు కొందరు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ ఉన్నాయి, కొందరు ఎసెట్ మోడళ్ళు, ఇంకొకరు ఇన్కమ్ అప్రోచ్, ఇంకోటి ప్రీ రేషియోల్లో. అలా కాకుండా వరల్డ్ వైడ్గా ఒక యూనిఫార్మిటీ ఉండాలి అని చెప్పి సో ఇట్ హాస్ మేడ్ మ్యాండేటరీ. సో మీరు అందరు చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా ఈసారి IBBI సర్టిఫికేషన్ వెళ్ళి చేయించుకుంటున్నారు, కంపెనీ సెక్రటరీస్ కూడా రిజిస్టర్ అవుతున్నారు అందులో. సో ఇట్స్ మ్యాండేటరీ అండి. సిఎస్ ఆఫ్ మర్చెంట్ బ్యాంకర్స్ వర్ IBBI రిజిస్టర్డ్ వాల్యుయర్స్ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాల్యుయేషన్ చేయాలి. ఓకే. ఇప్పుడు రీసెంట్ అమెండ్మెంట్ ప్రకారం. ఓకే. సో ఇట్స్ మ్యాండేటరీ అండి. ఈ వీళ్ళు ఓన్గా చేసుకొని నా వాల్యూ ఎంతంటే ఇన్వాలిడ్, అందుకని ఇట్స్ బీన్ లెఫ్ట్ టు ద స్పెషలిస్ట్ అన్నమాట వాల్యుయర్స్. సో ఇప్పుడు స్పెషలిస్ట్ ఉన్నారు, వీళ్ళు వాల్యుయేషన్ చేస్తారు అని చెప్తున్నారు. ఇక్కడ నాకు 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. చెప్పండి. నెంబర్ 1, వాట్ కైండ్ ఆఫ్ యునో వాల్యుయేషన్, అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? నెంబర్ 2, మీ కంపెనీ ఫినోనామిక్స్ క్యాపిటల్ బాక్స్, మీరు Tier 2, Tier 3 సిటీస్లో చాలామందికి స్టార్టప్ అడ్వైజరీ అండ్ గైడెన్స్ చేస్తుంటారు కదా, మీరు కూడా ఇలా స్టార్టప్ వాల్యుయేషన్ కోసం అని సీడ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేస్తారా? ఇక్కడ మేమేం చేస్తామంటే వీ హ్యావ్ ఏ టీమ్ ఆఫ్ IBBI సర్టిఫైడ్ రిజిస్టర్డ్ వాల్యుయర్స్ ఉన్నారు. ఇనిషియల్గా మేమేం చేస్తామంటే సీ స్టేజ్ ఫండింగ్లో అంటే బూట్ స్ట్రాపింగ్ రికమెండ్ చేస్తాం స్టార్టప్స్ అందరికీ. వాళ్ళు ఇంకా చేతులు ఎత్తేసి మేము ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాం సార్ లేవు అనేటప్పటికి మేము సీడ్ ఫైనాన్సింగ్ చేపిస్తాం. అంటే ఇక్కడ సీడ్ ఫైనాన్సింగ్ కొందరికి 10 లక్ కావచ్చు, కొందరికి 1 crore కావచ్చు. రైట్. వీ హ్యావ్ అవర్ ఓన్ సెట్ ఆఫ్ HNIs అండి, అయినటువంటి ఇండివిజువల్స్ ఉన్నారు. ఒక్కొక్క HNI కూడా కొందరికి ఏంటంటే టెక్నాలజీలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి అగ్రిలో ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంది హెల్త్ టెక్లో ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లా మన ఇన్వెస్టర్ టేస్ట్ని బట్టి ఇఫ్ ఈజ్ ఓకే టువర్డ్స్ ఇన్వెస్టింగ్ ఇన్ స్పెసిఫిక్ స్టార్టప్ విల్ సైన్ అప్ ద టర్మ్ షీట్. అంటే అదంతా డ్యూ డిలిజెన్స్ ప్రాసెస్ అంతా ఫినానమిక్స్ చేసుకుంటుంది, వాల్యుయేషన్ ప్రాసెస్ అంతా కూడా ఫినానమిక్స్ చేసుకొని ఇట్ డూ ఇట్ అండి. సో Tier 2, Tier 3 ఎవరైనా ఇక్కడ వాల్యుయేషన్స్లో ఏమైనా సలహాలు కావచ్చు అంటే దే కెన్ లుక్ ఎట్ అవర్ వెబ్సైట్ www.finanamics.in కానీ దే కెన్ కాల్ మీ అట్ ఎనీ టైమ్, బికాస్ వీ హ్యావ్ సర్టిఫైడ్ IBBI రిజిస్టర్డ్ వాల్యుయర్స్ ఉన్నారు, దెల్ డూ ద వాల్యుయేషన్ పార్ట్. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ. సో ప్రతాప్ గారు, మీరు ప్రైమరీలీ చాలా స్టార్టప్స్తో 15 ఇయర్స్గా వర్క్ చేశారు, అండ్ యూఆర్ కరెంట్లీ ఏ సీనియర్ కన్సల్టెంట్ ఫర్ ఏ ఎడ్యుటెక్ స్టార్టప్. అప్కమింగ్ స్టార్టప్స్కి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి సార్?
స్టార్టప్లో ఫస్ట్ ఏంటంటే మెయిన్ మీరు ఏదన్నా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడియా ఎవ్రీథింగ్ విల్ డన్ విత్ ఇన్ ఐడియా బేసికల్ ఐడియా ఇస్ ద మెయిన్ రూట్ కాజ్ యాక్చువల్లీ నేను ఏంటంటే ఫస్ట్ మీరు రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మనం ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే దానికి అసలు ఎట్లా ఉంది దాని ప్రొడక్ట్ ఆ మార్కెట్ దానికి ఎట్లా ఉంది కస్టమర్స్ ఎట్లా ఉన్నారు ఎట్లా మనం తీసుకెళ్ళాలి దానికి కాంపిటీటర్స్ ఎవరున్నారు ఈ కంప్లీట్గా ఎన్ టు ఎండ్ అనాలిసిస్ చేయాలి ఫైనాన్స్ ఎస్ ఫైనాన్సింగ్ మోడల్స్ ఎట్లా ఉన్నాయి మనం బూట్ స్ట్రాపింగ్ అయితే మన ఎంతవరకు ఏదంటే ఇప్పుడు చాలా పట్టుకు 90% ఎందుకంటే బేసికల్లీ సార్ నేను చూసింది ఫైనాన్షియల్ పార్ట్ దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ నాట్ క్లియర్ అది ఎస్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద బోట్ అది ప్లస్సే అవుద్ది కానీ మైనస్ కాదు బికాస్ యూ హ్యావ్ టు రన్ యువర్ డే టు డే ఆపరేషన్స్ డబ్బులు కంపల్సరీ కావాల్సి వస్తుంది లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది ఎన్ని స్టార్ట్అప్స్ ఎన్ని కంపెనీస్ మీకు తెలుసా దే మీరు చూస్తూనే ఉండొచ్చు రెగ్యులర్గా దే ఆర్ నాట్ పేయింగ్ సాలరీస్ ఫ్రమ్ 6 months దే ఆర్ నాట్ పేయింగ్ ఫర్ చాలా అట్లా చాలా ఉన్నాయి బికాస్ పూర్ ప్లానింగ్ ఇప్పుడు సార్ చెప్తున్నట్టు ఎవరు చేసే పని అది చేస్తే చాలు ఎవరు చేసి దానికి ఒక స్పెషలిస్టులు ఉన్నారు యూ డోంట్ టేక్ యువర్ ఓన్ కాల్ నీ ఇప్పుడు నా ఎక్స్పర్ట్ ఉంది నా ఎక్స్పర్ట్ ఏంటి గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ పార్ట్నర్షిప్ నా ఎక్స్పర్ట్మెంట్ అది ఎక్స్పర్ట్ అది అండ్ దాంట్లో నేను చూసుకుంటే సరిపోద్ది నాకు అది యాక్చువల్లీ నాకేదో కొత్తగా తెలియని విషయాన్ని నేను ఎంటర్ అయిపోయి దాన్ని టాప్ ఇంటర్వ్యూ చేసే కంటే ఐ కెన్ అప్రోచ్ లైక్ దానికి స్పెషాలిటీ పర్సన్స్ ఉన్నారు కాబట్టి ఇట్స్ ఆల్వేస్ దేర్ రైట్ ద వరల్డ్ ఈజ్ ఓపెన్ రైట్ రైట్ అండ్ ఈ రోజు రేపు యూజింగ్ దిస్ ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ అండ్ వెరీస్ టిప్ ఏ వే టు కనెక్ట్ ఎనీబడి లైక్ మైండెడ్ పర్సన్స్ రైట్ సో అలా ఎక్కడ అట్లా ముందే తీసుకుంటే రిస్క్ నుంచి బయటపడతారు మొదలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే అండ్ అవాయిడ్ ద రిస్క్ రిస్క్ మిటిగేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ది స్టార్ట్అప్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఫైనాన్సింగ్ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ ఫైనాన్షియల్ రిస్క్ ఇస్ వెరీ వెరీ హై ఇప్పుడున్న స్టార్ట్అప్స్లో మెయిన్ దే ఆర్ ఫేసింగ్ ఈజ్ ఫైనాన్షియల్ ఏదైనా ప్రాపర్గా డైరెక్షన్ లేదు ఎక్కడ ఎవరు ఆ డైరెక్షన్ ఒక్కసారి మీకు టాప్ సీటర్ అయిందనుకోండి ఇంకా అంటే అది వెళ్ళిపోతుంది కదా అవుట్ దట్ విల్ ఎండ్ అప్ ఇన్ ఫెయిలియర్ ఉంది దట్స్ ఇట్ నేను యాక్చువల్లీ లార్జ్ ఎంఎన్సీస్లో కూడా నేను చూశాను కదా జస్ట్ ఐ యూస్ టు విజిట్ ఒక ప్రొడక్ట్ డెక్ చూసేవాడిని నేను యాక్చువల్ వాళ్ళు డెక్ చేసేటప్పుడు సార్ పిచ్ డెక్ కూడా పిచ్ డెక్ చేసినప్పుడు 25 pages to 30 pages పిచ్ డెక్ ఉండేది సార్ యాక్చువల్లీ ఓకే హార్డ్లీ ఏం చెప్పాలనుకుంటున్నావు ప్రాబ్లం ఏంటి సొల్యూషన్ ఏంటి దానికి మార్కెట్ సైజ్ ఏంటి నీ బిజినెస్ మోడల్ ఏంటి ఇది మెయిన్గా ఓవర్ వ్యూలో ఒకటి ఒక లెస్ దెన్ 10 slides కంప్లీట్ చేస్తే అయిపోతుంది బట్ దే కీప్ ఆన్ ఎలాబరేటింగ్ ఎలాంగేటింగ్ ఎలాబరేట్ చేస్తూ ఉంటారు అది ఇవి ఫైనల్లీ ఏమవుతుంది తెలుసా మెయిన్ ఏదైతే ఉందో అది మర్చిపోతాం ఫస్ట్ థింగ్ రైట్ క్లారిటీ ఉండదు దానికోసం వాటిని ఫాలో అప్ చేసుకుంటూ యువర్ వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం అర్థమైంది సార్ సో నేనేమంటానంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ ఇన్ దిస్ మోడల్ యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ కాషియస్ మెంటర్స్ ఒక ప్రాపర్ పర్సన్స్ ప్రాపర్ కంపెనీస్ హూ ఆర్ దేర్ ఇన్ దట్ ఫీల్డ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దట్ ఫీల్డ్ ట్రై టు అప్రోచ్ దెమ్ రైట్ అది దట్స్ వాట్ థ్యాంక్ యూ అండి సో వాల్యుయేషన్ పరంగా చూసుకున్నట్లయితే అప్కమింగ్ స్టార్టప్స్కి మీరు ఏం అడ్వైజ్ ఇస్తారు సార్ దానికంటే ఏంటంటే ఫస్ట్ నేను చెప్పేది స్టార్టప్స్ అందరికీ కూడా ఎస్పెషలీ ఏంటంటే అందరికీ టైర్ 1 అయినా టైర్ 2 టైర్ 3 అయినా వాల్యుయేషన్కి వెళ్ళే ముందు వాట్ ఆర్ ద బేసిక్ ఫండమెంటల్స్ మీరు ఏం సెట్ చేసుకోవాలి వాట్ ఆర్ ద బేసిక్ మెట్రిక్స్ అనేది దట్స్ మోర్ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఫస్ట్ మీరు స్టార్టప్ అంటే ఏంటి ఫస్ట్ థింగ్ ఐడియా కరెక్ట్ దెర్ ఈస్ నో ఐడియా దెర్ ఈస్ నో స్టార్టప్ సో మీ వాల్యుయేషన్ వెయిటేజ్ ఉంటుంది స్కోర్ కార్డ్ వేసుకునే ప్రకారంగా ఏంటంటే ఒక 8 to 10 points ఉంటాయి దాన్ని బట్టి వాల్యుయేషన్ జరుగుతుంది అంతేకాని రాకెట్ సైన్స్ అంటే మీ వాల్యుయేషన్ ఒకలా ఉంటుంది మా వాల్యుయేషన్ ఒకలా ఉంటుంది అంటే టెక్ స్టార్టప్కి హెల్త్ టెక్కి రెండు ఒకలాగా ఉండవు ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కైండ్ ఆఫ్ ఐడియా సో మీరు ఏంటంటే ఫస్ట్ మీ ఐడియా ఏంటి హౌ యూనిక్ ఈజ్ ద ఐడియా ఈజ్ ఇట్ క్రియేటివ్ ఈజ్ ఇట్ ఫీజిబుల్ అని మీరు స్టడీ చేసుకొని తీసుకుంటే దానికి మంచి వెయిటేజ్ వస్తుంది ఓకే ఫస్ట్ సో బయట దానికి కాదు మీ ఐడియా మంచిగా ఉంటే మంచి వెయిటేజ్ వస్తుంది వాల్యుయేషన్స్లో తర్వాత ఏంటంటే టెక్నాలజీ ఐడియా అంటే స్టార్టప్ అంటేనే దేర్ విల్ బి సమ్ టెక్నాలజీ సమ్ ప్యాటెంట్ సమ్ ఐపీ రైట్స్ సో మీ దగ్గర టెక్నాలజీ ఏంటి వాట్ ఈస్ ద స్పెషలైజేషన్ ఆ టెక్నాలజీలో మీకు పేటెంట్స్ కానీ ఐపీస్ ఏమైనా ఉంటే దానికి కూడా మంచి వాల్యూ వస్తుంది అది కూడా మీరు డిస్క్లోజ్ చేయాలి తర్వాత టీమ్ who are the founders who are the co-founders what is their experience what is their expertise previous yana startup chesara fail or successful vaalla qualifications enti who is the technology team ani kuda study cheskunnatledu ee team t factor kuda there is a good value for it
తర్వాత మెయిన్గా ఏంటంటే ట్రాక్షన్ అంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ వెయిటేజ్ ట్రాక్షన్కి ఇస్తారు. ట్రాక్షన్ అంటే ఏంటంటే మీకు ఎంతమంది బయ్యర్స్ ఉన్నారు మీ ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ, ఓకే, లేకపోతే ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇఫ్ ఇట్ ఈస్ యాప్ ఎనీ డౌన్లోడ్స్ ఉన్నాయి, ఎంతమంది రెడీగా ఎల్ఓఐ అంటే లెటర్ ఆఫ్ ఇంటెంట్, నువ్వు ఈ ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే నేనే రెడీగా ఉన్నా తీసుకుంటాను కానీ మార్కెట్లోకి వెళ్ళారా, రైట్, అంటే ఏమైనా స్ట్రాటజిక్ రిలేషన్షిప్స్ ఉన్నాయా, రైట్, అటువంటి ట్రాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ట్రాక్షన్ బట్టే మీకు మంచి వాల్యూ రావాలంటే యూనిట్ హ్యావ్ ఎ గుడ్ ట్రాక్షన్. తర్వాత మార్కెట్ సైజ్ అండ్ లేదా మార్కెట్ ఆపర్చునిటీ, ఇది హౌ బిగ్ ఇస్ దిస్ మార్కెట్ సైజ్, రైట్, ఇస్ ఇట్ 5 బిలియన్ USD ఉందా, 10 బిలియన్ USD ఉందా. ద లార్జర్ ద మార్కెట్ సైజ్ ద బెటర్ వాల్యుయేషన్ వస్తుంది. సో యూ నీడ్ టు ఫోకస్ ఆన్ మార్కెట్ సైజ్. మీరు కూడా ఫౌండర్స్ ఈ బిజినెస్ మార్కెట్ సైజ్ గ్లోబల్ ఎంత ఉంది, ఇండియాలో ఎంత ఉంది అని మీరు కూడా మార్కెట్ ఆపర్చునిటీ ఎలా ఉండాలి ఇంటర్నల్గా మీరు స్టడీ చేయాలి. సో ఈ మార్కెట్ సైజ్ బట్టి ఇఫ్ ద మార్కెట్ సైజ్ ఇస్ వెరీ బిగ్ యూ విల్ హ్యావ్ ఎ బిగ్గర్ వాల్యుయేషన్, రైట్. తర్వాత MVP మినిమం వాల్యూ ప్రొడక్ట్ అంటే ప్రొటోటైప్ రెడీ చేసుకున్నారా, ప్రొటోటైప్ రెడీ చేసుకుంటే యూ హ్యావ్ ఎ బెటర్ వాల్యుయేషన్ అక్కడ కూడా, అంటే స్కేల్ పెంచుకోవచ్చు అన్నమాట మీరు. ఏంటంటే వాల్యుయేషన్ మంచి వాల్యుయేషన్ వస్తుంది, లేదు ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్టే రెడీ లేదు మీరు ఇచ్చిన డబ్బులతో చేస్తారు అంటే వాల్యుయేషన్ తగ్గిపోతుంది. సో MVP రెడీగా ఉందా లేదా. తర్వాత ఏంటంటే బిజినెస్ మోడల్ ఏంటి, బిజినెస్ మోడల్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని స్టార్టప్స్ అసెటలైట్ మోడల్ అంటమాట. ఒకసారి ఒక 1 లేదా 5 crore ఇన్వెస్ట్ చేసేస్తే ఇంక సరిపోతుంది, ఇంక ఫ్యూచర్లో ఎప్పుడో 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో అసెటలైట్ మోడల్ అంటే వచ్చే ఇన్వెస్టర్స్ కూడా మంచిది కదా, రైట్. సో వాల్యుయేషన్ కూడా మంచిగా ఉంటుంది. అదే అంటే ఎక్కువ క్యాపిటల్ పెట్టాలి, 1 ఇయర్ తర్వాత ఇంకా క్యాపిటల్ కావాలి, 2 ఇయర్ తర్వాత క్యాపిటల్ కావాలి అంటే కూడా కేర్ఫుల్గా స్టడీ చేయాలి. తర్వాత రెవెన్యూ మోడల్ ఎందుకన్నానంటే ఈజ్ దేర్ ఏ రికరింగ్ ఇన్కమ్ ఫర్ ది స్టార్టప్, సబ్స్క్రైబర్స్ నుంచి ఎలా వస్తుంది, డిజిటల్ మార్కెట్ నుంచి ఎంత వస్తుంది అని చెప్పి మీకు LTV అంటాం, లైఫ్ టైమ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకొని బర్న్అవుట్ ఇవన్నీ చూసుకుంటే దాన్ని బట్టి రెవెన్యూ మోడల్ కూడా, ఇఫ్ ద రెవెన్యూ మోడల్ ఈస్ వెరీ గుడ్ యూ విల్ హ్యావ్ ఎ గుడ్ వాల్యుయేషన్. తర్వాత హాట్, హౌ హాట్ ఈస్ దిస్ స్టార్టప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్లో ఈ సెగ్మెంటు అంటే ఒక్కొక్క ఇయర్ చూడండి, ఒకసారి ఇది వరకు C++ Java ఉండేది, ఇప్పుడేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా, 3D విర్చువల్ ఇమేజింగ్, ఇవి అంటే హాట్ కేక్స్. అలా మన స్టార్టప్ కూడా హాట్ సెగ్మెంట్లో, హాట్ సెక్టర్లో ఉందా లేదా అని వాల్యుయేషన్ చెక్ చేసుకుంటారు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ టు హాట్ సెగ్మెంట్ నీకు మంచి వాల్యుయేషన్ వస్తుంది. తర్వాత కాంపిటీషన్, మార్కెట్లో ఎవరైనా కాంపిటేటర్స్ ఉన్నారా మీకు ఇటువంటి ప్రొడక్ట్లో ఉంటే వాళ్ళకి ఎంత వాల్యూ వచ్చింది మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి కంపారబుల్ వాల్యూస్ వేసుకుంటారు అనమాట. లేదు కాంపిటీషన్ లేదు, వీఆర్ నీచ్ ప్రొడక్ట్, వీఆర్ న్యూ అంటే యూ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వాల్యుయేషన్. సో ఈ అన్ని ఇప్పుడు చెప్పిన ఈ 8 to 10 points మీరు కీ మెట్రిక్స్ అంటాం. సో వీటి మీద ఫోకస్ చేసుకుంటే యూ విల్ హ్యావ్ ఎ బెటర్ వాల్యుయేషన్. ఓకే, తర్వాత ఇందాక అన్నారు కదా వాట్ ఈస్ అవర్ పీస్ ఆఫ్ అడ్వైజ్ అంటున్నారు కదా, నా అడ్వైజ్ ఏంటంటే డోంట్ రన్ ఆఫ్టర్ వాల్యుయేషన్స్. ఓకే, ప్లీజ్ ఫోకస్ ఆన్ వాల్యూస్. మంచి వాల్యూస్ ఉన్నాయనుకో మీ స్టార్టప్కి, యూ విల్ డెఫినెట్లీ గెట్ వాల్యుయేషన్స్. ఏమంటారు, ఎందుకంటే వాల్యుయేషన్ ఈజ్ వానిటీ అంటాం. చాలామంది ఇందాక సార్ అన్నట్లు ఏంటంటే వాల్యుయేషన్ అని ఫేస్బుక్ అంత ఉంది, వాట్సాప్కి ఎంత వచ్చింది, వీటిలో అన్నట్లు వాల్యుయేషన్ మంది అలా వచ్చేస్తుంది అని చెప్పి ఊహించుకుంటారు, గాల్లో తేలుతూ ఉంటారు అన్నమాట. కాకుండా బీ గ్రౌండ్ టు వర్క్, వాల్యుయేషన్ కోసం పక్కన పోయించి ఫోకస్ ఆన్ వాల్యూస్. మీరు ఏంటంటే నా అడ్వైజ్ ఏంటంటే క్వాలిటీ ప్రాఫిట్ ఉందా లేదా. క్వాలిటీ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ గుడ్ మార్జిన్స్ ఖచ్చితంగా మీ కంపెనీకి మంచి వాల్యూ ఉంటుంది, లాభాల్లో వచ్చేసాడు వెరీ గుడ్ అండ్ పీపుల్ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇట్. సో ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ ప్రాఫిట్. సెకండ్ ఏంటంటే ఫోకస్ మోర్ ఆన్ క్వాలిటీ క్యాష్ ఫ్లోస్. ఎందుకు క్వాలిటీ క్యాష్ ఫ్లోస్ అన్నారంటే, ఇప్పుడు 85% ఆఫ్ ద స్టార్టప్స్ ఏవైతే ఉన్నాయో అందరూ కూడా నెగిటివ్ క్యాష్ ఫ్లోస్లోనే వెళ్తున్నారు. ఓకే, ఏంటంటే రూపాయి ఆదాయం ఉంటే 2 రూపాయలు, అంటే ఇప్పుడు జాతకాల టైం కూడా వచ్చింది కాబట్టి రూపాయి ఆదాయం ఉంటే 2 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. స్టార్టప్స్ అన్నీ అలాగే ఉన్నాయి, రైట్. ఇంకా బర్న్అవుట్ పెంచేసుకుంటున్నారు. నేనేమంటానంటే క్వాలిటీ క్యాష్ ఫ్లోస్, పాజిటివ్ క్యాష్ ఫ్లోస్ తీసుకురండి, మరీ ఎక్కువ పంపించేయద్దు. థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను చెప్పేది క్వాలిటీ ప్రొడక్షన్ సర్వీసెస్. ప్రొడక్ట్ ఎంత మంచిగా ఉంటే, ప్రొడక్ట్ కానీ సర్వీస్ కానీ, అంతమంది కస్టమర్స్ ఇంట్రెస్ట్ పెంచుకుంటారు మీ స్టార్టప్ మీద.
దట్ ఈస్ వేర్ యు ఆర్ క్రియేటింగ్ వాల్యూ ఫర్ యువర్ స్టార్టప్ దెన్ యూ డెఫినెట్లీ గెట్ ఎ బెటర్ వాల్యుయేషన్ సో ప్రొడక్ట్ మీద సర్వీస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ క్వాలిటీ ఆఫ్ సర్వీస్ మీద తర్వాత క్వాలిటీ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే మీ టీమ్ మంచిగా చూసుకోవాలి చాలామంది అంటే 1-3 మంత్స్ చేస్తారు ఈ సాప్ చేస్తాను అదే స్థాను అని ఆశపడతారు తర్వాత వర్కౌట్ అవుతుంది వెళ్ళిపోతారు వేస్ట్ ఈ స్టార్టప్స్ అని అలా కాకుండా టీం అందరినీ మంచిగా చూసుకొని ఫౌండర్స్ అందరూ మంచిగా ఉండి కో ఫౌండర్స్ అందరూ మంచి అంటే ఎవ్రీ వన్ షుడ్ వర్క్ సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే స్కేలింగ్ అప్ ద బ్యూటీ విత్ స్టార్టప్ ఏంటంటే నిజంగా ఇది ఐడియా క్లిక్ అయ్యి 3 ఇయర్స్ 5 ఇయర్స్ కష్టపడినా యూ విల్ డెఫినెట్లీ గెట్ ఎ బ్యూటిఫుల్ రిజల్ట్ ఇది 10 బిలియన్ USD కంపెనీ కూడా అవ్వచ్చు రైట్ సో ఎవ్రీ వన్ షుడ్ వర్క్ టుగెదర్ ఈచ్ అచీవ్ మోర్ అంటాం టీమ్ డెఫినెట్లీ సో అందరూ కలిపి కట్టి మీ ఆర్గనైజేషన్ గోల్స్ కోసం వర్క్ చేసినట్లయితే యూ విల్ బి వెరీ వెరీ సక్సెస్ఫుల్ సెకండ్ ఏంటంటే ఫోకస్ మోర్ ఆన్ వాల్యూస్ అందరూ ఏంటంటే ఓన్లీ వాల్యుయేషన్ అన్ని సైడ్ స్టాక్ వెళ్ళిపోతారు బయటికి వెళ్ళిపోయి వాల్యూస్ మర్చిపోతారు సో క్వాలిటీ సప్లయర్స్ కూడా ఉండాలి మీకు రైట్ క్వాలిటీ వెండర్స్ ఉండాలి సో వీళ్ళందరూ ఉన్నట్లయితే యూ విల్ డెఫినెట్లీ బి సక్సెస్ఫుల్ స్టార్టప్స్లో వాల్యుయేషన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మార్కెట్లో సో వాల్యుయేషన్ ఏమో మా అల్టివేటు వాల్యుయేషన్ ఏ మా అల్టిమేట్ గోల్ వాల్యుయేషనే మై మైల్ స్టోన్ అని చెప్పి స్టార్టప్స్ అందరూ దానిని కథలో పరిగెడతారు బట్ ఇట్స్ నాట్ వాల్యుయేషన్ వాల్యూస్ ఏంటంటే ప్రాఫిట్ చేయాలి ఇప్పుడు మనం స్టార్టప్ ఇంట్లో అంటే తల్లిదండ్రులు ఉద్యోగాలు మనం చదివించేందుకు మంచి ఉద్యోగం డబ్బులు సంపాదించుకోవాలి ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అని చెప్పి జీతాలు వస్తాయని మనం వచ్చి స్టార్టప్ అని 2-3 ఇయర్స్ 5 ఇయర్స్ వేస్ట్ చేసుకొని కరెక్ట్ ఏమీ రాకుండా ప్రాఫిట్ రాకుండా అప్పులు చేసేసి బూట్ స్ట్రాపింగ్ ఎక్కడి నుంచి అయినా చేసి పెట్టి ఇన్వెస్ట్ చేయాలి కదా కరెక్ట్ అండి అల్టిమేట్గా ప్రాఫిట్ రావాలి బాటమ్ లైన్ ఏంటంటే ఎనీ బిజినెస్ ఎందుకు చేస్తాం స్టార్టప్ కానీ ఏదైనా టు మేక్ గుడ్ రెవెన్యూస్ ప్రాఫిట్ లేకుండా వాల్యుయేషన్ పెంచుకుంటే అది ఎక్కడికి వెళ్తుంది అనేది బిగ్ క్వశ్చన్ మార్క్ ప్లీజ్ ఫోకస్ ఆన్ వాల్యూస్ అండ్ ప్రాఫిట్స్ స్టెబిలిటీ తెచ్చుకోండి ముందు మీ బిజినెస్కి మంచి కస్టమర్ బేసిస్ అంటే వాల్యూస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాల్యుయేషన్స్ అంట నా వైపు నుంచి వాల్యూస్ అండ్ నాట్ వాల్యుయేషన్ వెరీ నైస్ మోటో సార్ థాంక్యూ మనం యాక్చువల్లీ పెట్రోల్ బంక్స్ లో కూడా చూస్తుంటాం క్వాంటిఫైయింగ్ ద క్వాలిటీ అని చెప్పి మీరు చాలా మంది చూస్తుంటారు క్వాంటిఫైయింగ్ ద క్వాలిటీ అని చెప్పి ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో ఒక బ్యూటిఫుల్ పాయింట్ సార్ చెప్పాడు అదేంటి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అని చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఐడియా ఉంది ఒక ఐడియా దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు సో డోంట్ గో ఇన్ ఏ వెరీ బిగ్ వే ఫస్ట్ ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి ప్రోటోటైప్ ఒకటి క్రియేట్ చేసి సీ ద ఐడియల్ కస్టమర్స్ మీ కస్టమర్స్ చూడండి ఒకసారి డైరెక్ట్ టు ప్రెజెంట్ యువర్ ఐడియా బేసికల్లీ సో దిస్ ఈస్ ద వే అది కూడా ఒక బ్యూటిఫుల్ వే యాక్చువల్ చెప్పాలంటే సో మీకు అర్థమవుతుంది అసలు వెదర్ కస్టమర్స్కి ఈ ప్రొడక్ట్ అసలు నచ్చుతుందా లేదా హుక్స్ అండ్ కుక్స్ ఎలా ఉంటుందని చెప్పి ఇప్పుడు స్టార్టప్స్ గురించి చెప్పారు నేను పూనాలో ఉన్నప్పుడు నా పక్కన ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ ఉండేవాడు ఫైనల్ ఇయర్ నా దగ్గర బేసికల్లీ నేను ఇట్లానే చెప్పేవాడిని ఐఎమ్ వర్కింగ్ ఫర్ ఎ టెక్నాలజీ స్టార్టప్ అది సో అతను ఒకరోజు వచ్చి నా దగ్గరికి సార్ ఆప్కు యూ నో దట్ అంటే హిందీలో చెప్పాడు నేను ఇంగ్లీష్ చెప్తాను సార్ ఐఆమ్ యూబర్ ఫర్ వాటర్ అన్నాడు ఐఆమ్ యూబర్ ఫర్ వాటర్ అంటే నాకు అర్థం కాలేదు ఏం చేయలేదు అయితే ఏం చేస్తున్నాడంటే ఈ క్యాండిడేట్ ఈ వాటర్ 20 లీటర్స్ క్యాన్స్ ఉంటాయి కదా కరెక్ట్ 20 లీటర్స్ క్యాన్స్ని 10 రూపీస్కి ఆ కిరాణా షాప్ దగ్గర కొనేసి 15 రూపీస్కి ఇతను అమ్ముతున్నాడు అనమాట డోర్ డెలివరీ అయితే అన్న ఓకే నువ్వు చేస్తుంది ఏంటి ఇప్పుడు నాకు అర్థంగా 10 రూపీస్ కొట్టా 15 రూపీస్ కొట్టా వేరే ఈజ్ మేకింగ్ సమ్ 5 రూపీస్ ప్రాఫిట్ వాట్ ఎవర్ మీన్ కరెక్ట్ అయితే అది ఇంకా ఏం చేస్తున్నావు ఇంటెలిజెంట్గా ఎట్లా చేస్తున్నావు ఇది నువ్వు నీకు ఎట్లా కస్టమర్స్ రీచ్ ఎట్లా ఉందంటే సార్ సింపుల్ సార్ యాప్ డెవలప్ కియామేని ఐ హావ్ డెవలప్డ్ యాప్ ఆ యాప్ని డిజిటల్ మార్కెటింగ్ చేసేసాను పూనాలో టార్గెటింగ్ మార్కెటింగ్ బుక్ చేసుకుంటున్నారు నాకు ఆర్డర్స్ వస్తాయి డబ్బులు ముందే కట్టేస్తారు వేసుకెళ్ళి లేకపోతే పోస్ట్ అన్నా కట్టేస్తాను నాకు ప్రాబ్లం లేదు ఆర్డర్స్ రాగానే నేను వెళ్తాను తీసుకొస్తాను ఇతరు కూడా నేను ముందే ఇయ్యండి డబ్బులు బికాస్ ద లెవెల్ ఆఫ్ కాంటాక్ట్ ఐఎమ్ మేకింగ్ సో చూసారా మీరు ఎక్కడ ఏమి ఇన్వెస్ట్మెంట్ లేదు జస్ట్ ఒక ఐడియా చెప్పాలంటే ఒక మాట సింపుల్ ఐడియా ఈజ్ వాట్ వీ కాల్ సార్ ఇది జనరల్లీ అలాగని సెకండ్ కేస్ ప్రోడక్ట్ ఇంతవరకు మార్కెట్లోకి వెళ్ళలేదు ప్రోడక్ట్లో హుక్స్ అండ్ కుక్స్ చాలా ఉన్నాయి డెవలప్ చేసినప్పుడు వైరాలిటీ ఎక్కువ స్ప్రెడ్ చేశారు అది కూడా వైరాలిటీ ఏంటంటే గోయింగ్ టు యూకే అండ్ అటెండింగ్ దే షోస్ మీకు మీకు తెలుసా మీకు అసలే ఫైనాన్స్ బడ్జెటే అండర్ కంట్రోల్లో ఉండాలి స్టార్టప్ అంటే బట్ ఓవర్ వైరాలిటీ అనమాట ఇంకా అది ఏం కాలేదు ఓవర్ వైరాలిటీ చేసరికి మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా నుంచి ఇట్స్ ఓకే యువర్ ప్రొడక్ట్ మైట్ బి గ్లోబల్ ఇన్ నేచర్ బట్ అక్కడ బడ్జెట్ అనేది ఒక స్టార్టప్ ఇంకా సీడ్ ఫండింగ్లో లిమిటెడ్ ఉంటుంది అక్కడ వైబిలిటీ ఓకే ఎక్కువ ఓవర్ యాక్షన్ పబ్లిసిటీ ఏమైంది సార్ నా దగ్గర ఉన్నవే 10 లక్షలు నేను బడ్జెట్కి ఇందాక చెప్పినట్టు సార్ నా దగ్గర ఉన్నవే మొత్తం కంప్లీట్ 10 లాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అంత అడ్వర్టైజింగ్ ఖర్చు పెట్టింది 15 లక్షలు ఇంకా ప్రొడక్ట్ కూడా రెడీ కాలేదు అది యాక్చువల్ చెప్పాలంటే సో దే వాంట్ టు క్విక్లీ ఎవరు వచ్చేసి ఏం చేస్తారు మార్కెట్లో మనమే ఉండాలి దీనికి మనమే చేయాలి
ప్రాపర్ స్టడీ, ప్రాపర్ డెసిషన్. డెసిషన్స్ కూడా ఒక ప్రోడక్ట్ ఉండటం కాదు మన చేతిలో, రైట్? డెసిషన్, టైం టు టైం డెసిషన్స్ తీసుకుని రిస్క్ మేనేజ్మెంట్, కరెక్ట్? అది వెరీ వెరీ ఇంపార్టెంట్. బడ్జెట్ కంట్రోల్ ఉండాలి. బడ్జెట్ కంట్రోల్ లేకపోతే చాలా ప్రాబ్లం కదా. ఇప్పుడు ఆ అబ్బాయి యూబర్ ఫర్ ఆయిల్ వాటర్ అన్నాడు, నాకు అర్థం కాదు, చూసారా ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? సమో అదర్వే ఈజ్ ఎర్నింగ్, రైట్? వితౌట్ ఎనీ ఒక టెక్నాలజీ లేకుండా, ఏం లేకుండా, జస్ట్ ఒక యాప్ పెట్టేసి దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేసేసుకుని ఈజ్ జస్ట్ ఎర్నింగ్, రైట్? అట్లా అలా ఉండాలండి. యాక్చువల్ చెప్పాలండి, వెరీ నైస్ ఎగ్జాంపుల్ సార్. ఇప్పుడు 2020లోకి అడుగు పెడుతున్నాం, 2019 ఇస్ బిహైండ్ అస్. 2019 కనుక చూసినట్లయితే స్టార్టప్స్కి ఇది మంచి ఇయర్ అని మీరు అంటారా సార్? 2019 వాజ్ ఎ వెరీ గుడ్ ఇయర్ అండ్ ఫర్ స్టార్టప్స్. ఎందుకంటే ఆల్మోస్ట్ 2000 స్టార్టప్స్ ఇన్కార్పొరేట్ అవని ఇయర్లో. ఇయర్ మొత్తం చూసుకుంటే 14.5 బిలియన్ USD ఫండింగ్ రేజ్ చేసాం మొత్తం అక్రాస్ ఇండియా చూసుకుంటే. సెకండ్ ఏంటంటే ద బ్యూటీ పార్ట్ ఏంటంటే ఈ ఇయర్లో 7 యూనికార్న్స్ వచ్చాయి. యూనికార్న్ అంటే 1 బిలియన్ USD వాల్యుయేషన్ ఉన్న కంపెనీస్, లైక్ బిగ్ బాస్కెట్ ఒకటి, ఇంకోటి డెలివరీ ఒకటి, ధ్రువ ఒకటి సాఫ్ట్వేర్ కంపెనీ, డ్రీమ్ 11 అని ఒకటి, ఐసర్టీస్ అని ఒకటి, ఓలా ఎలక్ట్రిక్ ఒకటి, రివెగో అని ఒకటి, ఈ 7. సో ఈ ఇయర్లో సో 7 యూనికార్న్స్ ఇన్ 1 ఇయర్ ఈజ్ వండర్ఫుల్. 1 బిలియన్ USD వాల్యుయేషన్స్లో. ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటీయెస్ట్ పార్ట్ ఏంటంటే ఇయర్ Tier 2, Tier 3 సిటీస్ నుంచి గుడ్ నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ బాగా వచ్చినాయి. అంటే నా స్పెషల్, నేను కూడా ఇటు కరీంనగర్, వరంగల్, విజయవాడ, వైజాగ్, శ్రీకాకుళం అటువంటి ఏరియాస్ నుంచి కూడా, ఏపీ తెలంగాణ చూసుకుంటే Tier 2, Tier 3 నుంచి, కాలేజెస్ నుంచి కూడా చాలా స్టార్టప్స్ వచ్చినాయి. ఓకే, రీసెంట్ అనాలిసిస్లో చూసుకుంటే ఐ థింక్ 18 స్మాల్ టౌన్స్ నుంచి ఆల్మోస్ట్ 165 మిలియన్ USD ఫండింగ్ జరిగింది Tier 2, Tier 3 సిటీస్ నుంచి. అది అభినందించాలి. ఎందుకంటే 2-3 ఇయర్స్ బ్యాక్ చూస్తే అసలు Tier 2, Tier 3 కాదు. నాకే ఏంటంటే బెంగళూరు అన్న ఉండేది, కరెక్ట్? మార్కెట్ షేర్ ఎక్కువ ఇండియాలో చూస్తే బెంగళూరు, సిలికాన్ వ్యాలీ అంటాం, లేదా ఢిల్లీ NCR వెళ్ళేది, లేదా ముంబై, కొద్దిగా అంటే చెన్నై, హైదరాబాద్ ఉండేది లాస్ట్లో. హైదరాబాద్ అంటే అసలు రూల్డ్ అవుట్ అన్నట్టు, 2-3 ఇయర్స్ బ్యాక్. అటువంటిది కరెక్ట్ Tier 2, Tier 3 సిటీస్కి ఏంటంటే నేనే దాదాపు ఒక 150-200 మంది స్టార్టప్స్ ఇంటరాక్ట్ అయ్యాను. ఏంటంటే కరీంనగర్, వరంగల్, అటు వైజాగ్, ఇంకా ఇంటీరియర్స్ అటు పక్క వెళ్తుండే. సో ఈ 200-250 స్టార్టప్ నుంచి ఐ థింక్ 10-15 స్టార్టప్స్ ఫండింగ్ రైజ్ అయింది. దే హవ్ బీన్ డూయింగ్ గుడ్. కాలేజెస్లో కూడా యాక్సిలేటర్స్, ఇంక్యుబేటర్స్ కూడా మంచి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి. అయితే మన వైజాగ్లో ఒక కాలేజ్కి వెళ్తే దే వర్ సపోర్టింగ్ ఆల్ స్టార్టప్స్. సో వీ షుడ్ బీ వెరీ థ్యాంక్ఫుల్. దాంతోపాటు ఈ 2019లో ఇంకో గుడ్ పార్ట్ ఏంటంటే ఎక్కువగా అగ్రిటెక్ మీద ఫోకస్ పెరిగింది. ఇండియా GDP చూసుకుంటే అరౌండ్ 26% కమ్స్ ఫ్రమ్ అగ్రి, రైట్? సో కాబట్టి ఈ రోజులు రైతులే అందరూ కూడా మనకి అన్నం పెడుతున్నారు, వాళ్ళకి అన్నం లేకుండా సూసైడ్ చేసుకుంటున్నారు. కరెక్ట్. అయితే రైతులకు కావాల్సింది సబ్సిడీ కాదు, ఆ ప్రొడక్ట్ని, అంటే వాళ్ళు చేసే, అంటే వాళ్ళు పండించేదాన్ని ఎలా అమ్మించాలి, రైట్? మంచి మార్కెట్ ధర ఎలా రావాలి, రైట్? ఈ మీడియేటర్స్కి వెళ్ళకుండా, లేదా ఎటువంటి పంట పండించాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి టమాటాలు అందరూ పండించేస్తారు, సీజనల్ ప్రొడక్ట్ అయిపోయి కుళ్ళిపోయి పాడేస్తారు. అవునండి. అది కుళ్ళిపోకుండా ఎట్లా సేవ్ చేయాలి ఫ్యూచర్లో? రీసెంట్గా మేము కడియం ఒక ఇన్సిడెంట్ కోసం వెళ్ళాం. వెళ్తే కడియంలో ఎక్కువ పూల తోటలు ఉంటాయి. ఈవినింగ్ అవ్వకపోయినా ఇంకా పూలు ఒళ్ళిపోయి ఏం చేస్తారంటే ఆ కాలువల్లో అది వేసేస్తారు, చెరువుల్లో వేసేస్తారు. నేను అనుకున్నా ఇట్లా చేసే పనులు, దీని ఏదైనా టెక్నిక్ ఉండాలి కదా ఈ ఫ్లవర్స్ అది కూడా సేవ్ చేసుకోవడానికి అని చెప్పి. దెన్ ఐ వాజ్ టాకింగ్ టు సమ్ కంపెనీ, టెక్నాలజీ కంపెనీ. వాళ్ళు ఏం క్రియేట్ చేశారంటే, ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఆకుకూరలు అమ్ముతారు, రైట్? సనత్ నగర్ ఇటుపక్క ఆకుకూరలు అమ్మితే ఈవినింగ్ ఏంటంటే పాపం ఒళ్ళిపోతాయి, పాడేవలసి వస్తుంది, హోటల్లో అని ఇచ్చేవాళ్ళు. సో ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఇండస్ట్రియల్ IoT ఈ ఆకుకూరలు అందరూ కూడా ఆ కంపెనీకి ఇచ్చేసేట, ఆ స్టార్టప్కి ఇచ్చేసేట అయితే తను ఒక 2-3 అవర్స్ అందులో ఫ్రిడ్జ్ కాదు,
ఒక ఎక్విప్మెంట్ తయారు చేశాడు, ఆ న్యూట్రిషన్ వాల్యూ అట్లాగే ఉంటుంది. ఈ మరుసటి రోజుకి ఏంటంటే ఫ్రెష్గా పొలం నుంచి ఎలా అయితే కోసున్నట్లు అంత ఫ్రెష్గా ఉంటుంది అన్నమాట. సో తిరిగి మళ్ళీ అమ్మేసుకోవచ్చు. ఇది ఎంత ఉపయోగం హైదరాబాద్లో ఉంది. సో పూణేలో కూడా డెవలప్ చేశారు. సో అటువంటి టెక్నాలజీలు ఎక్కువ వస్తున్నాయి. రైట్. అంటే అగ్రిటెక్ కంపెనీస్ బాగున్నాయి. ఈ గత 2 ఇయర్స్ నుంచి అయితే 2019 వాజ్ వెరీ బ్యూటిఫుల్ అని. అంటే మన బెంగళూరులో క్రాపింగ్ టెక్నాలజీస్ అని ఉంది. వాళ్ళు ఏంటంటే రైతుల కోసం, చాలా మంది రైతులకి ఏంటంటే ఏం పండించాలో తెలియదు. కరెక్ట్. ల్యాండ్ ఉంటుంది, వాళ్ళు ఏయో వేసేసుకుంటారు, అది వర్కౌట్ అవ్వదు, ప్రొడక్టివిటీ అది. సో వాళ్ళు ఆ టెస్టింగ్ వచ్చి ఏది పండిస్తే బాగుంటుంది, ఆ వరి కానీ ఏది పండిస్తే ఎంత, అంటే ఆ నేలలో కూడా సారాంశం ఉంటుంది ఏంటంటే ఎంత నీరు ఉంటుంది, దీని ఇది ఏది పండిస్తే బెటర్. అటువంటి టెక్నాలజీ చాలా వచ్చినాయి 2019. సో రైతులకి ఏంటంటే అటువంటి అగ్రిటెక్ కంపెనీస్ అప్రోచ్ అయినట్లయితే, లేదా అగ్రిటెక్ కంపెనీస్ అన్ని కూడా రైతుల్ని అప్రోచ్ అవి వాళ్ళకి సలహాలు ఇచ్చి అవన్నీ చిన్న చిన్న యాప్స్ కింద ఉన్నాయి. రైతులు కూడా ఈ డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత, ఇప్పుడు పేటిఎం వచ్చిన తర్వాత వాళ్ళకి కూడా టెక్నాలజీ అందుబాటులో ఉంది. అందరూ కూడా కొంచెం మంచి ఫోన్ ఉపయోగిస్తున్నారు కాబట్టి ఈ అగ్రిటెక్ కంపెనీస్, ఈ అగ్రికల్చర్ రైతులందరూ ఒకటై ఉంటే అగ్రి కూడా ఇట్ విల్ బీ లైక్ ఏ ఎంటర్ప్రైజ్ అండి. రైట్. సో ఇప్పటి వరకు ఏంటంటే ఇండస్ట్రియల్ నార్మ్స్లో రాలేదు అగ్రికల్చర్స్. మన ఇండియా 60-65% అంతా కూడా రైతు మీద డిపెండ్ అయ్యాం. కానీ స్టిల్ ఇట్స్ ఇన్ ఏ నాసెంట్ స్టేజ్. కరెక్ట్ అండి. సో ఈ అగ్రిటెక్ కంపెనీస్ వచ్చి రైతులకు సపోర్ట్ చేసినట్లయితే ఐ థింక్ ఇండియా క్యాన్ డూ వండర్స్. సో 2019 అలా అగ్రిటెక్ కంపెనీస్ చాలా చాలా కంపెనీలు వచ్చినాయి. సో ఐ థింక్ దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఇయర్. ఇంకా 20 కానీ 21 కానీ ఇటువంటి కంపెనీలు ఎక్కువ, స్టార్టప్లు రైతుల మీద ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఐ థింక్ ఇండియా క్యాన్ డూ వండర్స్. సో 2019 స్టార్టప్స్కి చాలా మంచి సంవత్సరం. అండ్ 2020 కూడా మంచి స్టార్టప్స్ వచ్చి ఇండియా ఇంకా డెవలప్ అయ్యేటువంటి స్టార్టప్స్ వస్తాయని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మనం స్టార్టప్ వాల్యుయేషన్ గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్ సార్. థ్యాంక్ యూ అండి. సో వచ్చే కార్యక్రమంలో మనం సోషల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ ఇన్ కాలేజెస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.